నవ్వండి ఏం చేస్తాం తల్లి మా తిప్పలు మావి ఆ దృష్టవంతులు మీకు అశ్రమ లేదు చూడండి ఇంతకాలం మీ ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు ఈ రోజు నుంచైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయండి లేకుంటే మీ ఉద్యోగాలకి ముప్పు వస్తుంది అంటే ఉద్యోగాలు ఊడిపోతాయనా అదే మనకి అలాంటి ప్రమాదం లేదండి మనం వారి శ్రేయోభిలాషులు जगन्नाथ चीफ अकाउंटेंट पे वीर के शर्म क्लर्क गुड मॉर्निंग सर के अंटे काय कष्ट चेसेवाणी अर्थम सर दिंजन तल एक् वंचू लेकिन पे सर इक मुझे चूस्तार चूस्ता वीर सुब्बाराव गारु नमस्कार ఈవిడే స్టెనో లలిత నమస్కారం అండి ఆవిడ సెక్రటరీ సుందరి నమస్కారం సర్ ఐ యామ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ సర్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చేస్తాను ఆహా అక్కర్లేదు పని ఉన్నప్పుడే పిలుస్తాను ఆల్ రైట్ మీరందరూ నాకు పరిచయం అయ్యారు నేను మీకు పరిచయం అవ్వాలగా నా పేరు శ్రీధర్ సిన్సియారిటీని గౌరవిస్తాను లేజినెస్ ని హేట్ చేస్తాను ఇక నా గురించి ముందు ముందు మీకే తెలుస్తుంది ఆ పని చూసుకోండి उद्योग तेड़ लेकिन आफी स्टाफ अंदर आत्मीय टीकी पीचारे निजा मनसू जगन्नाथ गारू आफी अड़पेन क्षण मनसो సార్ అతిథుల కోసం మంచి నీళ్లు తెస్తున్న మీ అబ్బాయి గారు మీకు ఉన్నా తనమే కనిపిస్తోందండి ఇట్లానా బుజ్జబాబు నువ్వు మీ నాన్నగారు అంతట వాడవాలమ్మా రంగన్న మీ మనవడు మీ అబ్బాయి అంతట వాడవుతాట కాకాశర్మ చెప్తున్నాడు ఏంటి వీడు రంగన్న మనవడా మంచి నీళ్లు తెచ్చేటప్పుడు అంటున్నాను పనిచేసే బుద్ధులు ఎక్కడికి పోతాయని ఇదిగో శర్మ నువ్వు చడామడా కాకాపడ్డ మానేసి ముందు టిఫిన్ కాని అలాగేనండి ब्रह्मांडमगार साक्षात् मुदे पार्टी की अंदर तरफ कृतज्ञता स्ने की कृतज्ञता अम्मगार नमस्कार वार पे अम्मगार ले बैठक सर पुटारा सर ना अंत मर सर ఎక్కడో చోట వండే ఉంటా శర్మ అయ్యే పద నడవండి भोजना मैडम मैडम शट अप
పగిలిపోయిన సామాన్లకి ఆవిడ తరఫున నే క్షమాపణ చెప్పుకుంటాను. నాన్సెన్స్, నువ్వు క్షమాపణ చెప్పుకోవడం ఏంటి? ఇదిగో 1000 రూపీస్, టేక్ ఇట్. మరోసారి ఈ బ్యారర్ కనిపిస్తే బాంబు పెట్టి నీ హోటల్ బ్లాస్ట్ చేస్తారు. బి కేర్ఫుల్. Yes madam. Come on. అసలు మధ్యలో అడ్డుపడ్డావు గానీ లేదంటేనా ఆ బ్యారర్ గాడి 32 పళ్ళు ఊడగొట్టి నీ చేతులు పెట్టేదాన్ని. ఆ పైన వాడు కేసు పెట్టేవాడు, మీ నాన్న డబ్బు కట్టేవాడు. అయినా స్వప్న, నిన్ను ఎన్నిసార్లు గడ్డం పుచ్చుకుని బతిమాలాను, అంత కోపం పనికిరాదునా? చిన్నప్పటి నుంచి నాకు అలవాటుగా వచ్చే కోపం అంత తొందరగా ఎలా పోతుంది? పోవడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు 1, 2, 3 అంటూ 10 వరకు అంకెలు చదివే. అంటే అవతల మనిషిని తిట్టడం మానేసి అంకెలు అక్షరాలు ఎక్కలు చదువుతూ కూర్చోవాలా? 1, 2, 3, 4. అమ్మాయి గారి ముక్కు మీద కోపం మాయమైంది, ఇక భయపెద్దామా? అన్నట్టు నీకు విషయం చెప్పడమే మర్చిపోయాను. ఏంటి? మా డాడీకి నీ గురించి చెప్పేశాను, ఒకసారి నేను చూడాలన్నారు. రేపు నువ్వు మా ఇంటికి వస్తున్నావు. మీ డాడీ పేరు చెప్తే ఇప్పుడే కాళ్ళు ఉరుకుతున్నాయి. రేపు టోటల్ బాడీ బ్రేక్ డాన్స్ టైప్ లో షేక్ అవుతుందేమో. మా డాడీ పులేం కాదు, అంత భయపడిపోవడానికి రేపు ఉదయం 10 గంటలకల్లా నేను కారుకి మేనేజర్ ని పంపిస్తాను. ఓకే? ఆల్ రైట్. అంతా దేవుడి మీద భారం వేసొచ్చేస్తాను. అరే, నేను రోజూ మందు తాగుతుంటే వద్దని చిందులు దొక్కేదానివి, ఇవాళ స్వయంగా నీ చేతులతోనే అందిస్తున్నావు అంటే ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం ఉంది డాడీ, పితృభక్తి ఉన్న ఏ పిల్లైనా చేసే పనిదే. ఛా, పితృభక్తి? పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు, నన్ను ఇలా దూవటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమిటి, కొత్త కారు ఏమైనా కావాలా? నాకు కార్లు రైళ్లు ఎందుకు డాడీ, మీ అభిమానం ఉంటే అంతే చాలు. చాలు, డైలాగులు చాలు, అసలు విషయానికి రా. మరేం లేదు రెడీ, ఆ వేళ నేను నీకు అబ్బాయి గురించి చెప్పాను గుర్తుందా? అయితే అతన్ని రేపు మన ఇంటికి రమ్మన్నాను. అయితే రేపు అతను వస్తాన్నాడు. అయితే అయితే ఏమిటైతే? రేపు అతనితో మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయాలి. చేస్తానమ్మా చేస్తాను, కానీ ఇలా నోటి దగ్గర డ్రింక్ నేలపాలు చేయటం ఉందే, తప్పమ్మా తప్పు. నా కోపం వస్తే అలాగే చేస్తాను. రేపు మాత్రం అతన్ని తీసుకురావడానికి మన మేనేజర్ నీలకంఠాన్ని పంపించు అంతే. నీలకంఠాన్ని పంపించాలి? అవును, నీలకంఠం ఊళ్ళో లేనట్టున్నాడే. సరే, అల్లుడి దగ్గర నేనే వెళ్తాను. మిస్టర్ రఘుపతి, నా పేరు శ్రీధర్. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అందుకే లక్షణమైన ఉద్యోగం చేస్తున్నాను. ప్రేమించడం ప్రాణి లక్షణం అన్నారు, అందుకే ప్రాణప్రదంగా మీ అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావు, సరే. మా అమ్మాయి లాంటి పెద్దింటి అమ్మాయిని ప్రేమించడానికి నీకున్న అర్హతలేమిటో? అందముంది, చందముంది, అది మీకు కనిపిస్తుంది. మనసుంది, దానికి మీ అమ్మాయి మీద మమత ఉంది. ఆ విషయం మీ అమ్మాయిని అడగండి. ధైర్యం, తెగింపు ఉన్నాయి. అది నా మాటలు బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి. ఈ పెళ్లికి నేను ఒప్పుకోనంటే నువ్వేం చేస్తావు? ఏమిటన్నారు? ఒప్పుకోరా? నీ ఒప్పుదల అవసరం లేకుండా లేవదీసుకుపోతాను, పెళ్లి చేసుకుంటాను. గుడ్ బాయ్. ఆధార కొట్టారా శ్రీధర్? ఈ టైప్ లో రిప్లై ఇచ్చావంటే ఫ్లాట్ గా నీ కాళ్ళ మీద పడిపోయి వెంటనే పెళ్లి చేసేస్తాడు వాళ్ళ నాన్న. ఎవరు కావాలి? మీ పేరేనా శ్రీధర్? నేను స్వప్న. స్వప్న ఫాదర్ పంపితే వచ్చిన మేనేజర్ అన్నమాట. ఫేస్ చూస్తేనే తెలుస్తోంది. ఏమిటో బాగా కనిపెట్టేశారే. మరేమిటనుకున్నావో, మనం బ్రహ్మాండమైన జీనియస్. మీ అయ్యగారి అదృష్టం కొద్దీ ఆయన కళ్ళు కాబోతున్నావు. బయలుదేరదామా? బయలుదేరదాం.
నీ ప్రేమ విషయంలో ను విజయం సాధించగలనని అనుకుంటున్నావా? అవును. నేను అనుకున్న దాంట్లో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. పేరేవడనా? ఇంతవరకు నేనేమనలేదే. పోనీ ఇప్పుడను. నామాల నీలకంఠం. నామాల నీలకంఠం బాగుంది పేరు. ముద్దుగా నాని అని పిలవచ్చు. ఇదిగో నాని, నీ యజమాని ఎలాంటి మనిషి? బయట వాళ్ళ మీద విసుక్కుంటూ ఉంటారు, ఇంట్లో వాళ్ళ మీద కసురుకుంటూ ఉంటారు, తన దగ్గర పనిచేసే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కరుస్తూ ఉంటారు. అయినా మా యజమాని గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు, అదంత మంచి పద్ధతి కూడా కాదు. మాట్లాడినట్టు తెలిస్తే ఉద్యోగం ఉడుతుందని భయమా? చూడాని, ఉద్యోగం పోయింది అనుకో, రేపు నేను వాళ్ళ అమ్మాయికి మొగుడినయ్యాక నీకు ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తానని బెదిరిస్తా. దాంతో ఆయన పిల్లి పిల్లలాగా నేను చెప్పినట్టు వింటాడు. ఏది పిల్లి పిల్లలాగా? ఏ పిల్లి పిల్లలాగా? అది సరే, కోటీశ్వరుడైన మా అయ్యగారికి అల్లుడు కాబోతున్నావు కదా, ఇంకా ఈ బోడి ఉద్యోగం దేనికయ్యా? తాళి కట్టాక ఆ కొంపలోనే కింగ్లా తష్టిష్టవచ్చు కదా. నాకు అంతకరమే ఉంటాయా? అసలు ఆయన సొమ్మెవడ కావాలని? నాకు అస్తార్జితంతో నా పెళ్ళాన్ని పోషించగలను. పెళ్ళయ్యాక ఆయన కొంప కూడా మాకు అక్కర్లేదు. మావగారి నుంచి సొమ్మాసించే మనిషి మగవాడే కాదంటాను. ఏమంటావు నాని? నీ నోటి వెంట గొప్ప మాట విన్నాను బాబు. అయ్యో అయ్యో, భలే పాడిపోయా నువ్వు. రండి. ఏటో నాని, ఇల్లు మంచి హడావుడిగానే ఉంది, వ్యాపారంలో మీ బాస్ బాగా నొక్కుతున్నాడు అనమాట. ఆయన్నే పిలుస్తాను, కనుక్కోండి. హలో శ్రీధర్. హలో. ఎంతసేపు ఇందులో వచ్చి? ఇప్పుడే వచ్చాను. మీ నాన్నగారిని పిలుస్తానని మీ మేనేజర్ వెళ్ళాడు. ఇప్పుడే నాకు కాస్త వణుకునట్టు స్టార్ట్ అయింది. డోంట్ సిలీ, పద మా డాడీ దగ్గరికి వెళ్దాం. అరే కమ్ ఆన్ యా. డాడీ, నిన్ను కలవడానికి శ్రీధర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాని. ఏమిటో గెటప్ మార్చేసి నోట్లో పైప్ పెట్టి ఫోన్ కొడుతున్నావా? చూస్తే కోపడతాడు. ఆయన మా డాడీ. ఊరిక నువ్వు కూడా జోక్ చేద్దావనా? మిస్టర్ శ్రీధర్, నేను స్వప్న డాడీని. అయితే మరి నాని అని మేనేజర్ అని మీరు? నేనెవరో తెలియకుండా నువ్వెవరో తెలుసుకుందామని అలా నటించాను. అదే సార్ 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 సార్, మీరెవరని తెలియక ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. పెళ్ళయ్యాక నువ్వు చెప్పిన విధ వరకు ఉద్యోగాలు ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను? చస్తే వదలండి. పెళ్లి కొట్టుకోకపోతే అమ్మాయిని లేవదీసుకోవడమా? అదే కాదండి, మీరు కాదంటే మీ కాళ్ళ మీద పడి దీనంగా బతిమాలుకుంటానండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళ తిరగాడు అనమాట. మీరిద్దరు మాట్లాడుకునేది నాకు ముక్క కూడా అర్థం కావడం లేదు. నీకెందుకమ్మా అర్థం కావడం? అబ్బాయినా పూర్తిగా అర్థమయ్యాడు. అర్థమైందా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఎలాంటి అల్లుడు కావాలనుకున్నాను, అలాంటి అల్లుడే దొరికాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. టిఫిన్ చేస్తానండి. తొందర మీకు కాదయ్యా, ఉండాల్సింది మాకు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తాను. అలా ఉండిపోయావేమిటయ్యా? ఇది ఓ అమ్మాయి, అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు, నాలుగు వడ్డించు. చాలు 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 చాలు. శతమానం శతేంద్రిజ ఆదుష్యేంద్రిజే ప్రతిష్టతి
నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఎరా రఘుపతి, మొత్తం మీద అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా చేయించావు, ఇక వాళ్ళని హనీమూన్కి ఎప్పుడు పంపిస్తావు? ఎప్పుడు ఏమిటయ్యా, ఆలస్యం చేస్తే అమ్మాయి ఊరుకోదు, అందుకే ఈ రాత్రికే హనీమూన్కి ఏర్పాటు చేశాను. శృంగార యాత్రలకు ప్రేమ సీమలకు శృంగార యాత్రలకు సాగింది పరుగు స్వర్గాల చేరువకు నువ్వు నేను పట్టాలవుతూ చెడ్డ పట్టలేసుకుంటుల్లరల్లరల్ల ప్రేమ సీమలకు శృంగార యాత్రలకు సాగింది పరుగు స్వర్గాల చేరువకు. తాజ్మహల్ వెన్నెల్లో రాజుకుంది మోజు షాజహాను నేను నీవే ముంతాజు. తాజ్మహల్ వెన్నెల్లో రాజుకుంది మోజు షాజహాను నేను నీవే ముంతాజు.
Hello. How are you? Fine. Meet my husband, Mr. Sridhar. Hello. Hello. Have a drink? No, thanks. Why, Sapna? Me one drink this go than order this evening. Drink but kunte karan but ko oban kunte. Can I make it? No, no, not at all. Come. Hi. Hi. చెబితే వినే మూడ్లో ఎవరో కనిపించలేదు అయినా ఎందుకు అలాంటి పార్టీలు నాకు అలవాట్లేదు అక్కడ వాతావరణం నాకు నచ్చను లేదా అయితే మాత్రం పది మందిలోనూ మీరు అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించక్కర్లేదా మీ ఆయన హఠాత్తుగా పారిపోయాడు అంటే అందరూ అంటుంటే నాకెంత సిగ్గుగా అనిపించిందో తెలుసా కాస్త కల్చర్ ఉండాలండి పరాయి వాళ్ళ పెళ్ళాలతో డాన్స్ చేసే కల్చర్ నాకు లేదు ఆ కల్చర్ నాకు అవసరం లేదు కూడా అంటే నేను అక్కడ డాన్స్ చేయడం సరదాగా గడపడం మీకు నచ్చలేదు అందుకేగా ఎత్తు పొడుపులు ప్లీజ్ స్వప్న నన్ను విసిగించుకో అలాంటి పార్టీలకు వెళ్ళాలంటే నీకు వెళ్ళు నన్ను మాత్రం నమ్మని బలవంతం చేయదు అయ్యగారికి బాగా కోపం వచ్చేసినట్టుంది నా మాటలకి నేను తలకైతే అలాగమ్మా మరి చిన్నపిల్లలాగా నా మీద కోపం ఉంటే నన్ను పనిష్ చేయండి పోనీ ఏం చేయమంట ఏం చేయాలంటే ఏం చేయాలంటే రావయ్యా ఈ ఫోటో అక్కడి నుంచి తీసేయ్ మనసులో గుర్తుపెట్టుకుంటే చాలు గోళ్ళకు వేలాడదీసి పూజలు చేయనక్కర్లేదు
శ్రీధరు నేను ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇదే కలవటం. చాలా గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు మీరు? అరే, నువ్వు సూపర్ మార్కెట్ లో పనిచేసే వర్కర్వి కదా? అవునండి. ఏమిటి ఇలా తయారయ్యావు? ఏదైనా కావాలంటే గుమ్మం దగ్గర నుంచొని పిలిచి అడగాలి గాని కుటుంబ సమేతంగా వచ్చి సోఫాలో తిష్టి వేసేవేమిటి? అది కాదండి. చూడు, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలయ్యా. సామాన్లు మోసి టిప్స్ అందుకునేవాడివి ఇలా పెద్దలకు జరబడి. ఏమిటో మాటలు, అతను ఎవరనుకున్నావు? నా చిన్ననాటి స్నేహితుడు. మై గాడ్, నీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. అవునులేండి, నీకు ఇంతకంటే గొప్ప స్నేహితులు ఎవరుంటారు? సారీ రా సుబ్బారావు, ఆవిడ మాటలు పట్టించుకోకు. తనదంతా తలతిక్క వ్యవహారం. దాందే ఉందిలేరా, మేమెవరో తెలియదు కదా, అంచేతే అలా మాట్లాడింది. కూర్చోండి, తీసుకురా. కంగారు పడకమ్మా, సుబ్బారావు తీసుకెళ్తా. శ్రీధర్ ఆగు, వద్దురా. వద్దు, మా దారిని మమ్మల్ని పోని. ఇప్పుడు నువ్వు మాతో వస్తే నీ భార్య మమ్మల్ని చెప్పిస్తుంది. రా.
మనిషివేనా పసివాణి పట్టుకుని అంతలా కొడతావు అంత డబ్బు పెట్టుకున్న బొమ్మని ఏ దిక్కుమాల వెదవో పగలగొడితి చూస్తూ ఊరుకోనా స్వప్న ఆ పంచేసింది ఒక పసివాడు అమ్మవు కావాల్సిన ఆడదాని వయ్యుండి అంత రాక్షసంగా దండిస్తావా వాడే నీ కొడుకైతే అర్థం లేకుండా మాట్లాడకండి ఎవరో పనికిరాని వెధవని నా కొడుకైతే అంటూ మాట్లాడతారేమిటి ఇంటికొచ్చిన వాళ్ళను గౌరవించడం తెలియదు పసిపిల్లల్ని ప్రేమించడం తెలియదు నువ్వు నేను గౌరవించాలన్నా ప్రేమించాలన్నా అవతల వాళ్ళకి అర్హత ఉండాలండి అయినా కుక్కని గుమ్మం దగ్గరే ఉంచాలి చెప్పుల్ని కడప దగ్గరే ఉంచాలి అంతేగాని స్వప్న నా స్నేహితులను చెప్తున్నా నువ్వు వాళ్ళని కుక్కలని చెప్పులని హీనంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నాకిచ్చే విలువ కూడా అంతేనంటావా జరిగిందని బట్టి అంతే అనవలసి వస్తుంది స్వప్న నా కన్న కూతురు మీద చేయి చేసుకుంటావా ఎంత గుండె ధైర్యం నీకు నా సహనాన్ని తెగే వరకు లాగింది మీ కూతురు తట్టుకోలేక కొట్టాల్సి వచ్చింది నార్మలీ గారాబంగా బంగారంగా పెంచుకున్న నా బిడ్డని నేల మీద నడవకుండా చూసుకున్న నా బిడ్డను కొడతావా అసలు నీలాంటి వాడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేయటం నాది తప్పు గోరంతలు కొండతలు చేసి మాట్లాడకండి ఆలు మగలన్నాక గొడవలు సహజం మీలాంటి మధ్యతరగతి కుటుంబాలు అవి సహజమే కావచ్చు కానీ నా కూతుర్ని పెంచిన అంతస్తులు అవి సహజం కావు అంత దూరం వచ్చాక ఆడది భరించి బతకాల్సిన అవసరం లేదు నా కూతురు ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు తీసుకువెళ్ళిపోతున్నా ఎక్కడికి తీసుకెళ్తారు ఎప్పటికైనా భార్య భర్త దగ్గరికి రావాలి ఆ భార్య భర్తనే బంధం తెగిపోతే ఇంకా రావాల్సిన అవసరం ఏముంది స్వప్న ఏమిటి మనది నువ్వు కొడితే దెబ్బలు తింటూ బానిసగా బతికే కర్మ నా కూతురుకేం లేదు నీకు విడాకులిప్పించి నెత్తిన పెట్టి చూసుకునే మరో మనిషిని చూసి కట్టబెడతాను రా స్వప్న ఆగండి మీరు తొందరపడి తీసుకునే నిర్ణయానికి మీ కూతురు జీవితం బలవుతుంది స్వప్న కాస్త నువ్వైనా ఆలోచించు మన మధ్యనున్న బంధం అంత తేలిక పెంచుకునేదంటావా తను చెప్పక్కర్లేదు నేను చెప్తాను నీలాంటి వాడితో కాపురం చేసే కంటే ఆ బంధం కష్టమైనా సరే తెంచుకోవడమే మంచిది మళ్ళీ మనం కోర్టులో కలుద్దాం రామ్మ దంపతులైన చెరుకూరి శ్రీధర్ శ్రీమతి స్వప్నలు విడాకులు కోరడం వలన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరికి విడాకులు మంజూరు చేయడం అయినది రాత్రంతా నిద్రపోలేదా ఆగండి ఆగండి చెప్తుడు అనిపిస్తారండి ఆగండి 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 మీగా చెప్పేది మాకు అవతల టైం అవుతుంది మమ్మల్ని ఎల్లనీరా బాబు రోజు పొద్దునే ప్రోగ్రామ్ ఉంటుంది అది అయ్యే వరకు మీరందరూ ఆగి తీయాల్సిందే అమ్మయ్యా సరే చిట్టి ముగ్గేట అయిపోయిందిరా అమ్మా త్రివేణమ్మా ఆఫీసుకి లేటైతే ఆఫీసర్ తిడతాడమ్మా అయితే ఆఫీసులు మానేయండి అంతేగాని నేను వేసే ముగ్గయ్యే వరకు ఎవ్వరు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఎట్టాగను ఆపేస్తే మా కూరగాయల వ్యాపారం ఎట్టాగతల్లే త్రివేణమ్మా వారానికి ఒక రోజు అయితే పర్వాలేదు రోజు ఇలా అయితే ఎలాగమ్మా సరే ముగ్గేటం అయిపోయింది కదరా దేవుడి దయవల్ల బయట పడ్డాం పదండి ముగ్గు తొక్కకుండా అట్నుంచి అటు అటు మెల్లగా మెల్లగా తొక్కకండి ఒరే చిట్టి చిన్ని మీరు ఒక గంట తర్వాత రండి ఈ లోపల నేను ఇంట్లో పనులన్నీ చేసేస్తాను ఆ తర్వాత ఆడుకుందాం నువ్వు ఇంకా ఆఫీస్ తయారవలేదా నేను ఎప్పుడో రెడీ అమ్మా మీ ముగ్గుల కార్యక్రమం వల్ల ఈ వీధే ఇంకా తయారు కాలేదు పెళ్లి వయసు వచ్చింది ఇంకా ఈ అల్లరేమిటమ్మా అది కాదు నాన్న అందంగా ముగ్గులేసే అమ్మాయికి అందమైన మొగుడు దొరుకుతాడట అందుకా ఇంత కష్టపడి ముగ్గులేసేది త్రివేణమ్మా పూలు ఏమిటే కనకం ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు మా ఊరేళ్ళు వచ్చానమ్మా అరే కనకంబరలా ఇవి నేను తీసుకుంటాను ఈ పక్క ఇది డాక్టర్ గారు కోడలు తెమ్మంది ఆవిడ కోసం తీసుకొచ్చాను పర్లేదమ్మా మీరు తీసుకోండి ఆవిడకి నేను ఏదో చెప్పుకుంటాలే ఎవరికో సొంతం కావాల్సినవి నాకెందుకే పరాయి వాళ్ళకి చెందింది ఏదైనా సరే నేను ముట్టుకోను సర్లే ఈ మల్లెపూలు ఇవ్వు అట్టాగేనమ్మా
అయ్యో పాపం పడిపోయాడే పడిపోకుండా కార్ డాష్ పట్నా నిల్చుని ఉండడానికి వాడేమన్నా లైట్ పోలా మైల్ రాయా అది కాదండి ఏది కాదండి కార్ ఉంది కదా అని ఇలా కళ్ళు మూసుకుపోయి జోరుగా మనుషుల మీద పోయిచేటవేనా ముందు వెనక చూసుకోనక్కర్లేదు నేను చెప్పేది వినండి ఏం వినక్కర్లేదు మీలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడమే తప్పు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించాలి పదండి త్రివేణక్క పాపం ఆయనే వనకే తప్పంతా నాదే నేనే కారు కడ్డవచ్చాను చూడండి నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం చాలా పొరపాటు తప్ప ఎవరిదని తెలుసుకుని వాదించాలి తప్ప ఊరికే నోరు జారకూడదు అర్థమైందా వాట్ ఇస్ దిస్ ఫైల్ కనిపించడం లేదని ఒక్క మాటంటే సరిపోయిందా చెప్పండి నిన్న మీరు ఇంటికి తీసుకెళ్లిన ఫైల్స్ తో పాటు ఈ ఫైల్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్ ఇచ్చినట్లుగా గుర్తు తప్ప ఇచ్చారని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు పెద్దవాళ్ళు బాధ్యత కలిగిన వారు ముఖ్యమైన ఫైల్స్ విషయంలో మీరేం తెశ్రద్ధగా ఉంటే ఇక్కడ ఆఫీస్ పనులు సవ్యంగా ఎలా సాగుతాయి మీరు అడుగుతున్న ఫైల్ ఇదేనా ఈ ఫైల్ నీ చేతికి ఎలా వచ్చింది ఇందాక మీరు పారేసుకుంటే నాకు దొరికింది అంటే ఈ ఫైల్ నేనే పారేసుకున్నాను అన్నమాట అవును ఫైల్ పోయినందుకు మీరు ఆ పెద్ద ఆయన నానా మాటలు అంటున్నారు నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడడం చాలా పొరపాటు అన్నారు తప్పెవరిదని తెలుసుకుని మాట్లాడాలే తప్ప ఊరికి నేను నోరు జారకూడదన్నారు ఆ పద్ధతి మీరు కూడా అవలంబిస్తే బాగుంటుంది అమ్మా త్రివేణి ఆ అమ్మాయి మీకు తెలుసా నా కూతురే బాబు మీ కూతురా అవును సార్ తల్లి లేని పిల్ల కాస్త గారాబంగా పెంచాను తప్పుగా మాట్లాడుంటే మన్నించండి ఆమె చెప్పిన మాటల్లో తప్పే ఉందండి తొందరపడి మాట్లాడిన నాకు సరిగ్గానే బుద్ధి చెప్పింది మీ కాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడని చెప్పాలి అదృష్టం దాందో దానికి కాబోయే వారితో చెప్పలేను కానీ దానికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను శుభలేఖలు ప్రింట్ కాగానే స్వయంగా అందజేస్తాను మీరు తప్పకుండా రావాలి అలాగే షో బై ద వే నేను మిమ్మల్ని అన్న మాటలకు మన్నించండి ఎంతమాట బాబు వస్తాను పాపా ఫోటో స్టూడియో ప్రొప్రైటర్ ఏ పాపారావు నేనే ఏమయ్యా పంతులు ముహూర్తం అది పకడ్బందీగా పెట్టావా చూడు కొత్త ఊళ్ళో కొత్త స్టూడియో ఓపెన్ చేస్తున్నాను ఏమైనా తేడా వచ్చిందో నిన్ను చంపేసి నీ పీరుగుని ఫోటో తీసి దానికి దండేసి నీ ఇంట్లోనే వేలాడదీస్తాను అమ్మమ్మ అంత మాట ఎందుకండి అర నిమిషంలో అత్యద్భుతమైన ముహూర్తం ఉంది రిబ్బన్ కటింగ్ చేసి చేయొచ్చు ఎంతకీ కటింగ్ చేసే పెద్దలు ఎవరండి ఎవరో పెద్దలుంది పంతులు గారు తన కటింగ్ ఏదో తానే చేసుకుంటారు మా గురుగారు మంచైనా చెడైనా ఆయనదే బాధ్యత గురుగారు మంచి అయితే సరే అనుకోండి చెడైతే ఈ స్టూడియో రాసి చేయకూడదు నీ నోటికి పక్షవాతం వచ్చి నీ నోరు పడిపోను ఓ పక్క స్టూడియో ఓపెనింగ్ ఇంకా జరగలేదు అప్పుడే చెడు జరగటము నీకు రాసి చేయటం అయ్యా అరవడాలు అవి ఆపు చేసి కత్తిరి తీసుకుని నేను మంత్రం వల్లిస్తుండగా తమ మమ్మ అనుకుంటూ కటింగ్ చేసేసేయండి ఎరా బుజ్జి ఎలా ఉంది మన స్టూడియో ఓపెనింగ్ సెటప్ అంతా ఓకేనా అంత బాగుంది గురుగారు ఫోటో నొక్కడానికి మీరున్నారు కాఫీ తీసుకొచ్చి డబ్బులు తీసుకోవడానికి నేనున్నాను ఇక స్టూడియో క్లీన్ చేసే మనిషి కావాలి పెడదాం రా బోనీ ఫోటో తీసి బోనీ బేరం తగిలిన తర్వాత పెడదాం ఎవరు బాబు లోపల తగిలింది బోనీ బేరం నొక్కేస్తా ఫోటో అయితే పంపిస్తాను మీరు లోపలికి వెళ్ళండి గురుగారు పంపించమంటారా పంపు కెమెరా రెడీ ఏమిటి శుభమ అంటూ బోని ఫోటో తీద్దామంటే ఈవిడ గారు వచ్చిందేమిటి ఫోటో తీసే అబ్బాయి నువ్వేనా బాబు నేనే బాబు నాకు ఓ పెద్ద చక్కటి ఫోటో తీయాలి బామ్మగారు మీరు ఎక్కడ ఉంటున్నారు దానవాయిపేటలో
శివాలయం వారి వీధి నాలుగో ఇల్లు. నేను రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి ఫ్రీగా ఫోటో తీసి పెడతానమ్మా, ప్రస్తుతానికి వెళ్ళండి. అదేమిటి బాబు, నేను ఎంతో ఆశపడి ఫోటో తీసుకుందామని వచ్చాను. నా కెమెరా కొంచెం రిపేర్ లో పడిందమ్మా, క్లిక్ అంటలేదు. సరే రేపు తప్పకుండా వచ్చి తీయాలి సుమి. అయ్యో తెల్లారుగానే వచ్చేస్తాను. ఎదురు చూస్తుంటాను. పదండి. తప్పకుండా రావాలి బాబు. పదండి. అమ్మయ్యా కొంప మునిగిపోయేది. నమస్తే మేడం. ఓ నువ్వా త్రివేణి, రామారా. ఏమిటి విశేషం? చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు. విశేషమే మేడం, మీ స్కూల్లో సంగీతం నేర్చుకున్న ఈ ఎల్లర్ త్రివేణి అతి త్వరలో జైలు పాలు కాబోతుంది. ఏమిటి జైలు పాలు కాబోడమా? అదే మేడం, పెళ్ళి అంటే ఆడదానికి జైలు లాంటిది కదా. ఓ నీ పెళ్ళా, చాలా సంతోషం అమ్మా. మీరు తప్పకుండా రావాలి. అలాగే తప్పకుండా వస్తాను. నేను వస్తానండి. మంచిదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంతుందండి? ఇంకా 10 నిమిషాలు ఉంది సార్. అన్నట్టు కాఫీలు టీలు కూల్ డ్రింక్స్ ఏమైనా? నాకేం అక్కర్లేదు, ముందు వెళ్ళి మిగతా వాళ్ళకి మర్యాద చేయండి. బావగారు ఏమిటండి? ఒక్క నిమిషం లేదండి. ఏమిటి బావగారు? అదే బావగారు, ముహూర్తం దగ్గర పడింది. ఆ రోజు మనం అనుకున్న 50,000కి 30,000 ఇచ్చారు, మిగిలిన 20,000 ఇప్పించేస్తే. 50 అనుకోవటం ఏమిటండి? ఆ రోజే చెప్పానుగా 30 కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని. మీరు ఒప్పుకున్నారుగా. అప్పటికి ఇవ్వలేరు అనుకున్నాను, పోనీ పెళ్లి రోజుకైనా సర్దకపోతారని సరే అన్నాను. అదేం మాట అండి, 30 కంటే ఎక్కువ ఇచ్చుకునే శక్తి లేదని అప్పుడే చెప్పానుగా, మళ్ళీ ఇప్పుడు ఇదేం మాట అండి? అదంతా నాకు అనవసరం. ఆ 20,000 ఇస్తే తప్ప ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఒరే అమ్మాయి, పదాపదం ఇస్తామన్న డబ్బు ఆకర్షణలో లేదు అనేస్తే నోరు మూసుకుని ఈ పెళ్లి జరగనిచ్చేస్తామనుకుంటున్నాడు జగన్నాథం. పదాపదం అలా అన్యాయంగా మాట్లాడి నా బిడ్డ బ్రతుకు అల్లరి పాలు చేయకండి. అనుకున్న 30,000 మీకు ఇచ్చాను, ఇప్పుడు మరో 20 కావాలంటే నేను ఎక్కడి నుంచి తేగలను? నువ్వు ఎక్కడి నుంచి తేగలవో నేను చెప్పాలంటావా? అర్థం లేకుండా మాట్లాడు. అది కాదు బావగారు, బావగారు అని వరుసకెళ్ళి ప్రతిమారితే కరిగిపోయి సరే అంటానన్నా? ఒరే అబ్బాయి పదాపదం, చిజి ఇలాంటి చిన్న సంబంధాలకు కూడా మందిర బుద్ధి తక్కువ. బావగారు నా బిడ్డ బ్రతుకు అన్యాయం చేయక చిజి వెళ్ళవయ్యా. మా పరువు తీయకండి. బావగారు నా మాట వినండి. బావగారు ఒక్క మాట. చూశారా ఈ అన్యాయం? ఆఖరి నిమిషంలో డబ్బు కోసం అబద్ధమాడి ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేసిపోతున్నారు. బాధపడకండి, మీతో కొద్దిగా మాట్లాడాలి. ఒక్కసారి రండి రండి. ఏ మనసు ఏ మనిషితో ముడిపడుతుందో ఎవరికీ తెలీదు. నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా నీ మెళ్ళో తాళి కట్టాను. ఈ పెళ్లి నీకు అభ్యంతరం కాదుగా? దిక్కులేని ఓ భక్తురాలి దగ్గరికి దేవుడు హఠాత్తుగా వచ్చి వరమిస్తే అది నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అండి త్రివేణి. అవునండి, 10 మందిలోనూ పీటల మీద పెళ్లి చెడిపోయి చావటం తప్ప వేరే దారులేని నన్ను పెద్ద మనసుతో చేరతీసి తాళి కట్టి మీదాన్ని చేసుకున్నారు. ఒక పేదింటి ఆడపిల్లకి ఇంతకంటే కావాల్సిందే ఉందండి త్రివేణి. Thank you.
అర్జెంట్ గా కాస్త సలక్షణమైన బోణి ఫోటో నొక్కాలరా లేకపోతే అన్ని ఇలా రాంగ్ కేసులు వచ్చేట్టున్నాయి దండాలి బాబు గారు ఏంటలే పేరు పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా దీన్ని బోణి చేసామంటే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అది కొట్టు దొడి చెప్పేళ్ళండి మనకు అవసరమని నేనే రమ్మన్నాను పిల్ల ఒక్కటి ఇస్తావా ఇది తెలుగు పని మనిషి కాదా నేను అడిగింది ఏమిటి ఇది ఇచ్చింది ఏమిటి చాలా బాబు ఇంకోటి ఇమ్మంటారా నేను అడిగింది చెంపదెబ్బ కాదల్లి ఒక్క పోజిస్తే కెమెరాతో తీస్తా ఏంటి నా ఫోటో తీస్తారా మరి ముందే చెప్పరే తీసేవాళ్ళు ఉంటే తీసుకుంటాను నాకేటి పదండి అది పడే ముందు పద ఎంతకు నుంచునే కూర్చున్నా నుంచునే అదే నాకు ఇష్టం రెడీ రెడీ కదలద్దు సరిగ్గా నుంచోవాలి మర్చిపోయా నీ పేరేంటి సుబ్బలక్ష్మి అండి అందరు నన్ను సుబ్బు అంటారండి సుబ్బు నువ్వే సబ్బు వాడతావో గాని అద్భుతంగా ఉంది నీ కలర్ నీ కలర్ అదిరిపోయేట్టు వస్తుంది నీ ఫోటో నొక్కేస్తున్నా ఈ స్మైల్ వన్ టూ త్రీ అదే మన స్పెషాలిటీ ఒకే ఒక్క నిమిషం ఏటో బాబు నా మటుకు నాకు గంట సేపు పించుకుంటే గానీ తీయించుకున్నట్టు ఉండదు అయితే నా కెమెరా పనికిరాదు నీకు స్పెషల్ కెమెరా తెప్పించాలి పద పద అయితే గురుగారు రేపు నుంచి పనులకు వచ్చి చెప్పనా అది లేకపోతే మనకు అసలు పని ఉంటుందిరా సుబ్బు ఇవాళ నుంచి నువ్వు మా స్టూడియోకి చీఫ్ క్లీనర్ నీ జీతం నెలకి 100 సరేనా అట్టాగే బాబు అవతల ఏడు కొండల స్వామి కూడా నిద్ర లేచిపోయాడు తామరి ఇంకా బద్ధకానికి విడాకులు ఇచ్చినట్టు లేదే ఈ బద్ధకాన్ని ఒక ముద్దుతో కొట్టావంటే ఎగిరిపోతుంది సర్లేండి తొందరగా కాఫీ తాగి స్నానం కానివ్వండి ఆ పచారీ షాప్ నుండి కావాల్సిన సామాన్లన్నీ పనిమనిషి తెప్పించేశాను మీరు వెళ్ళేటప్పుడు అకౌంట్ చూసి డబ్బులు ఇచ్చేయండి ఇదిగో మీ బట్టలు త్వరగా స్నానం చేసి తయారవ్వండి బూట్లు కాస్త నీట్ గా ఉంచుకోవాలని తెలిసిపోతే ఎలాగండి త్రివేణి నీకెదికి పనులన్నీ పని వాళ్ళకి చెప్పచ్చుగా పని వాళ్ళు ఉండేది ఇంటి పనులు చూడడానికి ఇంటి అయిన పనులు ఇల్లాలే చూడాలి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తారుగా హలో డార్లింగ్ అమ్మగారు అమ్మగారు ఏమిటి ఏం జరిగింది ఫోన్ మోగుతుంటే తీశానండి అందులోంచి ఏ చప్పుళ్ళు వినిపిస్తున్నాయండి చప్పుళ్ళు ఏమిటి సరే వెళ్ళు నేను చూస్తాను హలో ఎవరు ఇచ్చిన ముద్దులకు రిప్లై ఇవ్వకుండా ఎవరు అడుగుతానండి రిప్లై ముద్దులు కావాలా అయితే పని మనిషి మంగమ్మని పిలిచి ఇప్పించరా పని మనిషి మంగమ్మ అవును ఫోన్ తీసింది అదే మీరు ముద్దులు ఇచ్చింది దానికే మై గాడ్ ఇప్పుడు నేను ఇంటికి వస్తే అది మీద పడి ముద్దులు ఇచ్చేది కదా భయం ఏమీ లేదులేండి అవి ఏమిటో ఆమెకి ఏం అర్థం కాలేదు అయినా ఆఫీస్ లో పని చూసుకోకుండా ఈ ఫోన్ ఏమిటి పైగా ఫోన్ ఎవరు తీశారో అది తెలుసుకోకుండా ఈ ముద్దులేమిటి అక్షంతరేడు ఆపు
మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తున్నాను లంచ్ పేరుతో ఇంటికి వచ్చి అల్లరి చేద్దామనా అదేం కుదరదు ఆఫీస్ క్యారియర్ పంపిస్తాను బుద్ధిగా బోన్ చేసి మీ పని చూసుకోండి అది కాదు నేను చెప్పేది ఏం చెప్పక్కర్లేదు నేను వెళ్లి క్యారియర్ సర్దాలి ఉంటా అయ్యగారు క్యారియర్ టైం అయింది వడ్డించమంటారా ఇంకా ఆలస్యం ఉందంటారా వడ్డించిన మాట అలా ఉంచు రే కనకరా నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పేవాడిని అండి ఇప్పుడు మానేసావా మళ్ళీ ప్రారంభించు చిత్తం ఎప్పుడు చెప్పమంటారు ఏం చెప్పమంటారు ఎవరితో చెప్పమంటారు చెప్తాను క్యారేజ్ ఆఫీస్ కు ఆలస్యంగా తెచ్చినట్టుగా అమ్మగారికి అబద్ధం చెప్పాలి అలాగేనండి అలా చెబితే అమ్మగారు నా పని పెట్టేస్తారండి చెప్పకపోతే ఆఫీస్ లో నీ పని నే పడతాను బాబాయ్ మీరు నన్ను మరీ రకంలో పెట్టడం బాగాలేదండి ఇప్పుడు బాగుంటుంది దర్జాగా వెళ్ళి అమ్మగారికి అబద్ధం చెప్పి నీకేదైనా ప్రమాదం జరిగిందనుకో నే చూసుకుంటావా అలాగేనండి మీరు మరీ అంతగా చెప్తున్నారు కదండి చెప్తామండి వెరీ గుడ్ అన్ని చిరిపి బుద్ధులే మధ్యాహ్నం అమ్మగారి చేత ముద్దలు తినిపించుకోవడానికి పెడుతున్నట్టున్నారు అదేమిటండి హఠాత్తుగా ఎలా వచ్చారు ఆఫీస్ క్యారియర్ పంపానుగా పంపావు ముఖం చూస్తే తెలియటం లేదటమ్మాయి శుభ్రంగా భోంచేస్తే వచ్చి ఉంటాడు అవునవును చేశాను శుభ్రంగా చేశాను మరి ఇంటికి ఎందుకు వచ్చారు ఏముందమ్మాయి ఏ కాగితమో ఫైల్ మర్చిపోయింది కర్మ కర్మ ఇలా మహిళా మండలి మీటింగ్లు ఉంటాయని తెలుసుంటే అసలు రాకపోదా దొరికింది దొరికింది ఈ ఫైల్ ఏనండి ఈ ఫైలే వస్తానండి వస్తాను మంచి నీళ్ళు ఇవ్వనండి ఏమీ అక్కర్లేదు కడుపు నిండుగా ఉంది ఇక మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి కడుపు నిండుగా ఉంది ఏంటి వెళ్ళా క్యారియర్ తెచ్చి అన్నం వడ్డించు అన్నం వడ్డించాలా అదేమిట్రా ఆటో మా పేల్చాలని అడుగుతున్నావు వెళ్ళి క్యారేజ్ పెట్టరా క్యారియర్ అయితే ఉంది కానండి అందులో భోజనం లేదండి ఏమిట్రా నువ్వు అనేది తమరు అలా ఇంటికి వెళ్తున్నారు కదా భోజనం చేస్తారని నేను భోజనం చేస్తానండి అయ్యా అందులో మామిడికాయ పప్పు ఉందండి ఓహో నన్ను పస్తు పెట్టి పప్పు బాగుందని పొగుడుతున్నావా పోతలకి ఊరుకోండే ఏమిటి గురుడు దారిలో పడ్డేటేనా పడక ఎక్కడికి పోతాడే నా గురిలో ఏ గురుడైనా పడక తప్పదు ఏమిటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నావు నువ్వే చూస్తావుగా ఈ బాణంతో కొడుతున్నాను అప్పుడు చూడు ఏమిటి సార్ వాళ్ళంత కోపంగా ఉన్నారు ఏం లేదు రేపు ఆదివారం రాత్రికి మిగతా విషయాలు ఇందులో ఉన్నాయి మీరే చదువుకోండి ఇప్పుడు కాదు ఆఫీస్ అయిపోయాక వస్తాను అయితే పాప మధ్యాహ్నం అబ్బాయి గారి పని పస్తానన్నమాట ఎందుకు నవ్వుతున్నా అసలు ఇంట్లో ఆడవాళ్ళని చూడగానే ఒక్కొక్కరిని కొప్పుచ్చుకుని బయటకు గంటాలనిపించింది పైగా పక్కింటి పిని గారు నా ఫేస్ చూసి చేశారా అని అడుగుతుందా దాన్ని తాగలయ్యాను ఆవిడ తిడతారు కానీ మీరు కూడా చేసేసానని చెప్పారుగా అనక వాళ్ళందరి ముందు అన్నమో రామచంద్రా నడవాలా సర్లేండి మహానుభావ జరిగింది ఏదో జరిగిపోయింది శాంతించండి నేను శాంతించాలంటే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు ఊరుకోవాలి ఊరుకుంటాను అనుకోండి అసలు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనా 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 అబ్బబ్బా ఏమిటండి ఇది అయ్యో ఉండండి నాలుగు ప్యాంట్లమ్మా ఐదు సొక్కాలమ్మా మొత్తం 26 కాస్త శుభ్రంగా ఉతికి తీసుకురావే అమ్మగారు అయ్యగారి కోడి జేబులో ఈ కవరు డబ్బులు ఉన్నాయమ్మా ఆయన గారు రాను రాను మతిమరుపు మహారాజా అయిపోతున్నారు నేను అత్తానమ్మగారా ఏమండో ఇదిగో కవరు ఏదో లెటర్లా ఉంది మీ కోడి జేబులో మర్చిపోయారట ఏమిటో చదవో ఎవరిదండి బ్రహ్మరథ ప్రియాతి ప్రియమైన శ్రీధర్ గారికి ప్రతిరోజు మిమ్మల్ని చూసి మతిపోగొట్టుకునే సుందరి వ్రాయునది ఏమిటి నిజంగానే ఈ లెటర్ అలా రాసిందా అమాయకంగా అడక్కండి ఏది చదవలేమండి మీరు ఆఫీస్ లో అడుగు పెట్టిన రోజు నుంచి
మీ రూపం నా మనసులో ముద్ర పడిపోయింది ఆ ముద్రను తలుచుకుంటూ నిద్ర లేక ఎన్ని రాత్రులు ఎంత వేడికిపోయినా తెలుసా డియా చదవండి ఎవర్దండి సుందరి ఎంత కాలం నుండి సాగుతుంది నాటకం ఆఫీస్ కెళ్ళి మీరు చేసేది ఉద్యోగమా రొమాన్సా ఇదిగో నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు ఎవతో బుద్ధిని దగ్గర రాస్తే నువ్వు కూడా అలా మాట్లాడతానంటే నేను అన్న దాంట్లో తప్పే ఉంది మొగుడు జేబులో పరాయి ఆడదు రాసిన ప్రేమ లేఖలుంటే పెళ్ళానికి ఒళ్ళు మంటక ఆనందంగా ఉంటుంది అనుకున్నారా త్రివేణి నేను చెప్పేది విను ఆఫీస్ లో పైచే ఎక్కువైన ఆడకలకు కవర్ చేతికిస్తే నేనేదో అనుకుని జేబులో పెట్టుకున్నాను అంతేగాని దాంతో నాకు ప్రేమదం ఏమిటి మీ మాటలు నమ్మంటారా లేక నా కళ్ళ నీళ్లు తుడవడానికని ఏవో కబుర్లు చెప్పి త్రివేణి ఎడార్ లాంటి నా జీవితంలోకి వసంతంలా అడుగుపెట్టావు నువ్వు ప్రేమ అనే పదానికి అర్థం లాంటి నిన్ను కాకుండా నా మనసు మరో మనిషిని ఎలా ప్రేమిస్తుంది చెప్పు నాకు తెలుసండి నాకు ఏమి జోడీరా బాబు ఆ దేవుడు వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించినట్టున్నాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ గొప్పగా ఉంది కాంబినేషన్ ఆ కొంచెం జరగనమ్మా ఈ జరుగుతుంది అలా గురుగారు ఆయన చేతికి తీస్తాను ఆయన బొగ్గు మీద కొట్టుకుని కూర్చుంటాడు ఆవిడ బొగ్గకి పువ్వేం సరిపోతుందిరా పూల చెట్టుతో కొట్టాలి ఆ రెడీ వన్ టూ త్రీ ఫోటో తీయటం అయిపోయింది ఇంకా నువ్వు దూకే బాబు అమ్మా కొంచెం పట్టుకు ఆయన్ని ఈ పట్టు పొగుతా ఎన్ని కష్టాలో ఊర్ని దుంపలేక నువ్వు ఆ గోగుతావేంటి ఫోటోలో నేను మామిడి కంటే పొడుగ్గా వస్తారా రాక చస్తావా నా స్టూడియో స్పెషాలిటీ అది పొట్టివాడు పొడుగ్గాను పొడుగువాడు పొట్టిగాను ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది బుజ్జి విడదల అడ్వాన్స్ తీసుకుని బిల్ ఇచ్చేయి పదన్నమ్మా పాపం ఎవరయ్యోటో పదా కాస్త సాయం చేద్దాం ఇక్కడే మమ్మీ బాబు వెళ్ళి కాస్త నీళ్ళు పట్టరా మమ్మీ ఆంటీ కళ్ళు తెరిచింది ఏమండి ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదండి చాలా థ్యాంక్స్ సమయానికి మీరు నన్ను చూసి సహాయం చేసినందుకు సహాయం చేసింది నేనే కావచ్చు కానీ సమయానికి మిమ్మల్ని చూసింది నేను కాదండి అంటే మీకు నాకు చూపు లేదండి అయ్యో పాపం అయ్యో పాపం అనవసరం అండి ఎప్పుడో నేను చేసిన పాపమే నాకు శాపమే ఉండాలి అన్నట్టు మీరెవరండి నా పేరు త్రివేణి అండి మా వారి ఇక్కడ ఆఫీసర్గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రతి శుక్రవారం గుడికి వచ్చి నోటొక్క ప్రదక్షిణలు చేయడం నాకు అలవాటు మా వారు మందలిస్తుంటారు కూడా పిల్లల కోసం ఇలా పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమిటి అని అయినా నా ఆశ నాదే అన్నట్టు నీ పేరు నా పేరు స్వప్న అండి వీడు మా అబ్బాయి రవిబాబు నేను దగ్గరలోనే ఉన్న సంగీతం స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను మమ్మీ స్కూల్ టైం అయింది వెళ్దాం పద త్రివేణి గారు మేము వెళ్ళొస్తామండి మన పరిచయం ముందు ముందు స్నేహం కావాలని కోరుకుంటున్నాను మీరు చేసిన సహాయానికి మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కాబోయే స్నేహితులు మన మధ్య కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు మళ్ళీ కలుద్దాం
नमस्ते सार नमस्ते दयचे स्टूडियो चाला आनंद सर जय जीड़ाराव गारीड़ पार्टी की जीड़ी पिक अंत राजकीय अदे सर अदे जग्गाराव गारंत राजकीय मन स्टूडियो निजंगा मन पूर्वजन्म सुकृतं वीळ्ळंदरू कूल ड्रिंक्स पट्टरा चूड़ बाबू నాకు రెండు కిళ్ళీలు ఏర్పాటు చేయి నా పేరు చెప్పి బాగా కట్టించు చూడు ఫోటోగ్రాఫర్ నా ఫోటో తీసే అవకాశాన్ని కలగజేస్తున్నా తీసుకో పేరు తెచ్చుకో పైకిరా దయచేయండి సార్ దయచేయండి ఇంతకీ తమకు ఏ టైప్ ఫోటో కావాలి సార్ మన జీవిత చరిత్ర పేపర్ వాళ్ళు సీరియల్ గా ప్రచురిస్తా ఉంటున్నారు రాయ్ మీ జీవిత చరిత్ర पूर्वाश्रम మీకు సింగిల్ గా కావాలా గ్రూప్ తో కావాలా ఒకటి సింగిల్ టీ మరొకటి మా పార్టీ వాలంటీర్ల తో గ్రూప్ టీ ఓ అయితే ఇచ్చామంటా బాపు ఆ బాబు మీరు కూడా ఉంచండి గ్రూప్ నొక్కేస్తాను ఏకంగా బ్రహ్మాండంగా వచ్చే గురుగారు మీ గతం కొట్టొచ్చినట్టు కనబడుతోంది సార్ సార్ ఫోటో చూడండి ఏమటై చూసేది రోజు చూసా మొక్కలగా మీరు బయటికి రండి ఏమట ప్రతివాడికి నా ఫోటో అంటే రోజు పూర్వాశ్రమంలో ఈ దొంగ మంగళిన అయితే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారన్నమాట రాజకీయాల్లో గురుగారు గురుగారు అరే ఇదేంటి సార్ నా కళ్ళ మీద పడ్డారు చెప్పండి విషయం ఏంటి ఎందుకు ఏడుస్తున్నారు ఏం చెప్పను బాబు మొదట్లో మంగళకోట నడిపేవాణ్ణి కిట్టుబాటు కాక కత్తిరతో వీధిని పడ్డాను జేబులు కత్తిరించిన బతపొచ్చాని ఒక రోజు పోలీసులు ఎంటపడ్డారు ఆమె తప్పించుకోవడానికి ఆ రోడ్డునే పోతని ఎలక్షన్ ఊరేగింపులో దూరాను ఆ గుంపుతో పాటు జై జై అన్నాను నా గుంపు పెద్దదవడంతో ఆ పార్టీకి నన్ను నాయకుని చేశారు ఇదన్న మాట మీ ఫ్లాష్ బ్యాక్ అసెంబ్లీలో చెప్పిస్తాలేండి సరే అయ్య బాబాయ్ మీకు దండం పెడతాను ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి నా బ్యాక్ ఎవరికి చూపించొద్దు ఫస్ట్ దయచేయండి మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నట్టున్నాడు ఏమండి ఏమండి వచ్చావటే కాంబోజి రాగం ఎంత ఆలస్యంగా తగలడ్డావే కూలగలలు కదండి ఏమటండి వెతుకుతున్నారు చెల్లర కోసం ఇల్లంతా వెతకలేక వస్తున్నానే డబ్బులు నా కళ్ళ కనపడి ఇటు పెట్టి తావచ్చుగా అర్జెంటుగా ఓ 10 రూపాయలు ఇలా పడే 10 రూపాయలు ఇప్పుడు ఎందుకండి మీకు నోట్లు నలిపేసి నోట్లో పడేసుకుని నవ్వులు మింగేయడానికే భూపాల రాగమా డబ్బులు అడిగితే పతివ్రతలా భక్తిగా ఈ పతిగాడి పాదాల దగ్గర పెట్టి దీవెనలందుకోవటం పోయి ఈ కొసలేమిటే పుట్టానంటేనా संगीत स्कूल पाठे जीत आर वब्बू तप वीर आधार अनवस खर्चे आपवे క్లాస్ తీసుకోవటం ఆపవే కాఫీ రాగం మీ అబ్బాస్తి సంకనాగిపోయినా నువ్వు కపోదు పీనుగులాగా మారినా నిన్ను వదిలేసిన ఆ దారిని నేను పోక ఇంకా నీతో కాపురం చేస్తున్నందుకు నాకు సూపర్ మొగుడు అని అవార్డు ఇవ్వాలే అలాంటిది 20 రూపాయలకే నువ్వు క్లాస్ తీసుకుంటావు ఎందుకే ఆ సరేగానే సాయంకాలం ముందేసుకొస్తాను మసాలా పెట్టి మటన్ కొర చేసి పెట్టవే లేదంటే స్వరబద్ధంగా చావగొడతానా ఏమ మా విదాయి నిన్ను నూరుకుని కొడతాడు తిడతాడు ఒకప్పుడు నేను చేసిన తప్పుకి
ఇలా శిక్షింపబడాలని రాసి పెట్టుందిరా. వాళ్ళకి ఈ పాఠాలు చాలు, ప్రాక్టీస్ చేయండి. గీత రా. హలో స్వప్న గారు. ఎవరు? నేనండి, దేవుడిచ్చిన స్నేహితురాల్ని. ఓ త్రివేణి గారా, ఏమిటిలా వచ్చారు? అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ కనుక స్కూల్ చూడడానికి. రెండు, మీకు న్యూ ఫ్రెండ్ కనుక మిమ్మల్ని చూడ్డాను. నా మీద అభిమానంతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీకేం అర్జెంట్ పని లేవు కదా? లేవండి. ఏ ఏవి లేకపోతే రెండు మా ఇంటికి వెళ్దాం. నా ఒంటరి జీవితంలో మీలాంటి స్నేహితురాలితో కాసేపు కాలక్షేపం చేస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. తప్పకుండా వస్తాను, పదండి. ఏ స్కూల్లో చదువుతున్నా బాబు? ఇంకా స్కూల్లో చేయలేదండి. అలాగా, నేను చేర్పిస్తాను, చదువుకుంటావా? ఓ మమ్మీ మమ్మీ, ఆంటీ కాఫీ నేను. ఏమిటి స్వప్న గారు, ఇప్పుడు మీరు శ్రమపడి కాఫీలు టీలు చేస్తేవడం ఎందుకండి? ఎంత లేని వాళ్ళైనా ఇంటికి అతిథి వస్తే ఏదో ఒకటి ఇవ్వడం మర్యాద కదండి. నన్ను అతిథి అనుకోవడం దేనికి? ఆత్మీయురాలిగా అనుకోవచ్చుగా. అలా అనుకున్నాను కనుకనే మీతో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాను. సరే, మీ వారు ఇంట్లో లేనట్టున్నారు, ఆఫీస్కి వెళ్ళారా? మా డాడీ కాఫీస్ పని లేవంటి. బాబు చెప్పినట్టే ఆయనకి జాబ్ ఏం లేదండి. మరి ఇల్లు గడవడం? నాకొచ్చే జీతంతోనే సంసారాన్ని లాక్కొస్తున్నాను. అయ్యో, మీరున్న పరిస్థితుల్లో చాలా కష్టం కదండి. త్రివేణి గారు, మనిషికి జీవితమే గురువు అండి. ఎన్నో పాఠాలు, ఎన్నో నీతులు, ఎన్నో బుద్ధులు నేర్పుతుంది జీవితం. కళ్ళు కన్నతండ్రి ఉన్న రోజుల్లో కష్టమనేదే తెలియకుండా బ్రతికాను. డబ్బంటే లెక్క లేకుండా గడిపాను. ఇప్పుడు పైసా పడిపోయినా కూడా ప్రయాసపడి వెతుక్కుంటున్నాను. ఇంటికి ఒంటికి పైసా పైసా జాగ్రత్త చేస్తున్నాను. అజాగ్రత్తగా ప్రవర్తిస్తే ఫలితం ఆకలితో గడపడం. చూసారా, జీవితం ఎన్ని జాగ్రత్తలు నేర్పిందో. చూపు లేకపోయినా భర్తని బిడ్డని చూసుకుంటూ సంసారం చేసే మీ ఓర్పుకి, మీ వ్యక్తిత్వానికి చేతులెత్తి దండం పెట్టచ్చు స్వప్న గారు. పశ్చాత్తాపం ఆలస్యంగా వచ్చినట్టే ఈ ఓర్పు, ఈ పద్ధతి అన్నీ కూడా నా బ్రతుకులో ఆలస్యంగా వచ్చాయి. చూడండి, మీ కష్టాలన్నీ నేను పూర్తిగా పోగొట్టలేకపోవచ్చు, కానీ మా ఆయనతో మాట్లాడి మీ వారికి ఏదైనా జాబ్ వేయించి నాకు చేతనైన సహాయం చేస్తాను. స్నేహాన్ని అవసరం కోసం ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు త్రివేణి గారు. అవసరానికి ఉపయోగపడకపోతే అసలు స్నేహానికి అర్థమే ఉండండి. రేపు ఉదయం కారు పంపిస్తాను, తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. అలాగే బాబు, తప్పకుండా పంపిస్తాను. మమ్మీని తీసుకుని నువ్వు రావాలి. వస్తాను స్వప్న గారు, వస్తాను బాబు. మొత్తానికి ఒక కొత్త స్నేహితురాలు నీకు పరిచయం అయిందంట? కాదు, పరిచయం అయిన ఆవిడ స్నేహితురాలేండి. మొన్న గుళ్ళో పడిపోతే లేవదీసిందా? ఆ అభిమానంతో ఆమెతో కలిసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. పాపం తన పరిస్థితి చూస్తుంటే నాకెంతో చాలేసిందండి. నిజమే, చూపు లేని మనిషి బిడ్డతోనూ భర్తతోనూ జీవితం సాగిస్తోందంటే చాలా జాలిగానే ఉంటుంది. పాపం వాళ్ళ ఆయనకు ఉద్యోగం లేదట, తనే సంపాదించి తన కుటుంబాన్ని చూసుకోవాలట. అందుకే మీ ద్వారా వీలైతే వాళ్ళ ఆయనకు ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పాను. అయితే జాలిపడిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రామిసులు చేసావు అన్నమాట. రాణిగారు ఆజ్ఞాపిస్తే కాదనే ధైర్యం నాకెక్కడది. అలాగే కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలా కానీ ఉండండి. ఏటయ్యా, ఏటి కావాలి? ఫోటో తీసుకుందామని. సర్లే. పిల్లబ్బ లేకుందరా, దాంతో ఫోటో తీయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందా? నాకు కూడా. ఏయ్, ఏంటయ్యా స్టూడెంట్ కురాళ్ళు, ఎవరితో పడితే వాళ్ళతో ఫోటో దిగేటివేనా? అదేమన్నా పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా?
నేనే సింగిల్ ఓనర్ ని తెలుసా అదేం లేదండి ఊరికనే మాట్లాడుకుంటున్నామండి మా ముగ్గురికి మూడు సెపరేట్ ఫోటోలు కావాలండి మా గ్రూప్ ఫోటో కూడా కావాలండి అంతేనండి అలాగే బ్రహ్మాండంగా నొక్కేస్తాను శుభ నువ్వు వెళ్ళి నాకు టీ పెట్టరా అట్టాగేనండి ఇదిగా పౌడర్ కావాలంటే ఆ డబ్బాలో ఉంది కొట్టుకుని రండి ఒక్కళ్ళు జూలోంచి వచ్చినట్టున్నారు చింపాంజీ మహాలు వీళ్ళను చూడండి ఒక్కో బొమ్మ 50 రూపాయలు పెట్టి మెడ్రాస్ అని తెప్పించాను మీలో ఎవరో నొక్కేసి ఉంటారు మర్యాదగా ఇచ్చేయండి ఏందయ్యా పిచ్చి పిచ్చిగా ఉందా మా ముగ్గురు ఎవరు దొంగంట అంటే మేమేనా చిన్న మాట గురుగారు ఎవరిని దొంగ అన్నా వాళ్ళ కోపం వస్తుంది స్టూడెంట్ ని వెంటేసుకొచ్చి టాప్ లేపేస్తా అందుకని ఒక ఐడియా చెప్తాను ఇలా రండి చూడండి స్టూడెంట్ బాబులు మీలో ఆ ఫోటో ఎవరు తీశారో నాకు అనవసరం నేను ఇప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తా మూడంకెలు లెక్క పెట్టి మళ్ళీ వేస్తా లైట్లు ఈ లోపల తీసిన ఫోటో అక్కడ పెట్టేసేయండి నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నా మీకు నాకు ఏ తగాదా ఉండదు ఓకే తీసేస్తున్నా లైట్లు పెట్టేయాలి ఫోటో ఇదేంట్రా స్టూడెంట్లు లేరు మిగతా రెండు ఫోటోలు లేవు మొత్తం కదా మీరు స్టూడెంట్ కోసం చెప్పారు ఉట్టి దొంగదండి నీ నోటి క్యాన్సర్ వ్యాధి రాను నువ్వే కదా నా చెవిలో తప్పుడు ఐడియా చెప్పావు అయినా నీ ఐడియాని పాటించడం నాదే తప్పు బ్యాడ్ టైం బ్యాడ్ టైం బ్యాడ్ టైం అంటారు ఈ స్టూడెంట్ రాసిచ్చకూడదు నీకు రాసిచ్చేసి నేను అడుగుతున్నా చాలా పెద్దది మమ్మీ అరే స్వప్న వచ్చేసావు స్వప్న నీకోసం ఎదురు చూస్తున్నాను రా ఎదురు చూసేవాళ్ళని కోల్పోయి చాలా ఏళ్ళైంది ఇటువంటి ఆత్మీయులు కలిసి చాలా రోజులైంది కూర్చో నువ్వు వస్తున్నావని మా ఆయన్ని పరిచయం చేయడం కోసం పట్టుబట్టి ఇంట్లో ఉంచేశాను నేనేం మహాత్మురాలే కాదుగా త్రివేణి ఎందుకు పాప ఆయన పనిపాటు చేసి నా పరిచయం కోసం ఆపడం నువ్వు మహాత్మురాలు కాకపోవచ్చు కానీ ఆప్తురాలివి అందుకే ఆయన ఆపాను బాబు నువ్వేం తీసుకుంటావు ఐస్ క్రీమా కూల్ డ్రింకా కాఫీయా బోర్నవిటానా నువ్వు అలా అడిగితే అన్ని కావాలంటాడు వాడు దానికే 5 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటాడు కదా బాబు కరెక్ట్ ఆంటీ నువ్వు చెప్పిన ఐడియా బాగుంది ముందు ఐస్ క్రీమ్ మంగమ్మ మంగమ్మ పిలిచారా అమ్మా వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టరా అట్టాగేనమ్మా ఒక్క నిమిషం ఏమండి ఏమండి రాత్రి చెప్పిన చూడండి ఆవిడ వచ్చింది రండి పరిచయం చేస్తాను తప్పదంటావా పరిచయం చేసినంత మాత్రాన మీ సొమ్ము ఏం పోదులండి రండి రండి ఎవడేనండి స్వప్న నమస్కారం అండి అవును మీ వారు రాలేదు ఆయన నీకు తోడుగా ఎక్కడికి రారా ఒకప్పుడు కట్టుకున్న మనిషి తోడుగా నిలిచి ఎన్నో చోట్లకు వచ్చేవారు ఎన్నెన్నో చూపించేవారు ఆ క్షణాల విలువ అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు వాటి విలువ తెలిసింది కానీ వాటికి దోచుకునే అదృష్టం లేకపోయింది ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడికి బయలుదేరుతున్నారు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళాలి ఏమిటో ఇంత అక్కడి వరకు కుదురుగానే ఉన్నారు హఠాత్తుగా ఆఫీస్ పని అర్జెంట్ పని అంటూ చాలా హడావిడిగా వెళ్లిపోయారు మగవాళ్ళు అన్నాక 1,25,000 వ్యవహారాలు ఉంటాయి త్రివేణి నిజమేలే పద స్వప్న లోపలికి వెళ్దాం ఏమిటి వినేది చిన్నపిల్లలాగా అది కాదండి కంటి ముందు చేరుతుంటే మనిషి ఎలా బతుకుతాడా అని ఆలోచన వచ్చింది ప్రయత్నించి చూద్దాం అనిపించింది
రెండు నిమిషాలు కనిపించకపోతేనే ఇంత కష్టంగా ఉందే పాప జీవితం అంతా చూపు లేకుండా ఆ స్వప్న ఎలా బతుకుతుందో ఏమటో అసలు పుట్టుకొట్టేతే పర్వాలేదండి కానీ కొంతకాలం వెలుగుని వెన్నెల్ని పువ్వుల్ని చూసిన తర్వాత హఠాత్తుగా గుడ్డితనం వస్తే నిజంగా నరకమేనండి అరే ఏదో సరదాగానే మీ మూడు పాడు చేసినట్లున్నాను కదా సారీ శ్రీవారు మన్నించండి దాంతే ఉందిలే మిమ్మల్ని మామూలుగా చేసే మార్గం ఏమిటో నాకు తెలుసుగా మగాడి మొహానికి ఆడదాని ముద్దులు చాలా అందాన్ని ఇస్తాయి తెలుసా ఇప్పుడు నేను మీకు ఎన్ని ముద్దులు పెట్టానో చెప్పగలరా మళ్ళీ మీకు అన్ని ముద్దులు ఇస్తాను చెప్పండి నిజంగా చెప్పేస్తాను చెప్పండి అరే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు స్వప్న నువ్వు ముద్దులు పెట్టింది నా మొహం మీదే అయినా అవి నా గుండెల మీద ముద్రపడిపోయాయి ఇప్పుడే కాదు ఎంతకాలం తర్వాత అయినా చెప్పగలను నువ్వెన్ని ముద్దులు పెట్టావో ఏమిటి విశేషం త్రివేణి రేపు శ్రావణ మంగళవారం అమ్మవారి గుళ్ళో గౌరీ పూజ చేయిస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి నేను వెళ్ళొస్తాను అదేమిటి అప్పుడేనా అవును స్వప్న ఇంకా చాలా మందిని పిలవాలి వెళ్తాను చేశాము
कोई ज्योति चीकट पड़पी कुछ जाग्रत वेल्मा अलागन భగవంతుడి దయవల్ల గండం తప్పింది పద స్వప్న బట్టలు మార్చుకుంది గానే సార్ నా స్వప్నాన్ని కాపాడి నాకు ఎంతో మేలు చేశారు మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను అన్నట్టు నా పేరు గిరి గిరి గారు ఆమెకు ప్రమాదం జరగకపోవడానికి కారణం ఆమెపై మీకున్న ప్రేమేనండి అసలు మీ బాబు పిలవడం వల్లే మాకు విషయం తెలిసి అక్కడికి వెళ్ళాం అంటే మా బంగారు బాబు వాళ్ళమ్మని దక్కించుకున్నాడన్నమాట మా బాబే మా బాబే చూడండి మాకు ఆలస్యం అవుతోంది మేము వెళ్తాం అదేమిటి సార్ ఇంత సహాయం చేసిన మీరు కనీసం కాఫీ అయినా తీసుకోకుండా పర్వాలేదండి ఇంకోసారి వస్తాం
ఏమండి మీ శ్రీవారు వెళ్ళిపోదాం అంటున్నారు కాసేపుండి మా అతిథి మర్యాదలు స్వీకరిస్తే మాకెంతో ఆనందంగా ఉంటుంది దానికే ఉండండి స్నేహితులం అయ్యాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు తప్పకుండా మీ వారితో కలిసి త్వరలో రావాలి తప్పకుండా వస్తా అలాగే నమస్కారం అండి మంచిది టాటా ఆంటీ టాటా అంకుల్ మమ్మీ డాడీ ఎప్పుడు లేదు నంచక ఎత్తుకున్నాడే ఓరి పుసింది బూట్స్ ఇంకా నిన్ను ఎత్తుకునేవన్నానా దరద్రం దిగ ఏ అసావేరి రాగం వాళ్ళందరి ముందు ఇంటికి దీపం కంటికి దీపం అంటూ ఏదో వాగాను కదా అని మురిసిపోతున్నావేమో అర్జెంటుగా వంటగానికి పోయావనుకో నీ పని వా తాపి గణపతే వెళ్ళ ఏంటి కంపు హాయ్ చీపురు సుందరి బాబు గారు మీరు భలే తీస్తారండి భలేగా తీస్తారు ఏంటి తీతేది అదేనండి ఈ ఇంగ్లీష్ ఫోటోలు భలే తీస్తారండి మరి ఏంటి అనుకున్నావు నేనేమన్నా ఆషామాషి మగాడిని అనుకున్నావా చిన్న అట్టపెట్టలాంటి దీంట్లోంచి పెద్ద ఫోటోల్ని బయటికి లాగుతా ఆ సరే బాబు దీంట్లోంచి ఫోటోలు ఎట్లా వస్తాయి బాబు దానికి చాలా విషయం ఉంది డార్క్ రూమ్ లోకి పద పద్ధతి ఏమిటో చెప్తాను ఈ యాసిడ్ లో నెగటివ్ని కడుగుతాం నెగటివ్ నల్లగా ఉంటుంది కదా ఇందులో వేగానే తెల్లగా అయిపోతుంది దాన్ని పట్టుకొచ్చి ఈ మిషన్ దగ్గర ప్రింట్లు వేస్తాం రా రా ఆ మూలకు పద పద ఏంట్రా అలారిచావు గురు ఎలా ఉన్నాను బాగానే ఉన్నా కదా ఒకసారి అద్దంలో చూసుకోండి అద్దంలో వెణీ నా కోట్ల పట్రా ఏమిటి ప్రతిరోజు బతిమాలు లేపు సాగనంపితే కానీ కదల్ని దొరగారు హడావిడిగా తయారై బయలుదేరుతున్నారు ఆఫీస్ పని కాకుండా గౌరవ అతిథిగా డ్యూటీ పడిందో అందుకని కాస్త అర్జెంట్గా వెళ్ళాలి ఏమిటండి ఆ డ్యూటీ ఏముంది లిటిల్ ఏంజల్ కాన్వెంట్ లో ఈరోజు పిల్లలకు అడ్మిషన్ ఉందట ఇంటర్వ్యూ సెలక్షన్ లో నలుగురు పెద్దలతో పాటు నన్ను కూడా రమ్మని ఆ స్కూల్ మేనేజ్మెంట్ పట్టుపట్టారు రానంటే బాగుండదని సరే అన్నాను అరే అప్పుడే టైం 9 అయిపోయింది నేను బయలుదేరా సాయంకాలం పెందలాడి ఇంటికి రండి ఇది వరకు మీ అబ్బాయి ఎక్కడ చదివాడండి హైదరాబాద్ కాన్వెంట్ లోనండి సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా ఎస్ సార్ ఇదిగో నీ పేరేంటి బాబు నా పేరు స్కూల్లోనేమో రవ్వండి ఇంట్లోనేమో పండండి ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఇంటిమేషన్ కార్డు పంపిస్తాం నెక్స్ట్ శ్రీధర్ అంకుల్ మమ్మీ ఆ రోజు ఆంటీతో మా ఇంటికి వచ్చారే ఆ అంకుల్ మీరా రండి బాబు నువ్వు వెళ్ళి చదువుకో
ఏటిలా వచ్చారో త్రివేణి తీసరలగా నేను వచ్చింది నిన్ను కొని నిజాలు అడగడానికి స్వప్న మీరు నువ్వెవర అనుకుంటున్నావు ఆ మనిషిని స్వప్న శ్రీధర్ అవును ఒకప్పుడు నీ చేత ప్రేమించబడి నీ మెళ్ళో తాళి కట్టిన శ్రీధర్ని ఆపైన నీ చేత ద్వేషించబడి విడాకులతో విడిపోయిన శ్రీధర్ని ప్రస్తుతం త్రివేణి భర్తనే మీరు త్రివేణి భర్త ఆమె చాలా అదృష్టవంతురాలని నేను ఊహించాను మా ఊహ నిజమైందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను స్వప్న బాబు కన్న తండ్రివారు ఎందుకని ఇప్పుడు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు ఇంటర్వ్యూలో శ్రీధరని పేరు చెప్పావు కనుక చెప్పు స్వప్న నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి ప్రస్తుతం నీ భర్తైన గిరి పేరు కాకుండా శ్రీధరని ఎందుకు చెప్పావు ఇప్పుడు నాకు భర్త గిరి అయినప్పటికీ బాబుకు మాత్రం తండ్రి మీరేనండి మీరే స్వప్న అవునండి మిమ్మల్ని దూరం చేసుకుని గతాన్ని చెరిపేసుకుని దౌర్భాగ్యరాల్లా బ్రతుకుతున్న నాకు ఒకప్పటి మధుర స్వప్నం లాంటి మన కలయికకి గుర్తు బాబండి అందుకే తప్పని సరైనప్పుడు మీరే వాడి తండ్రిని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను స్వప్న బాబుని కడుపున పడ్డాడని తెలిసి గిరిని పెళ్లి చేసుకున్నావా ఐశ్వర్యాలతో తొలతోగే నువ్వు ఇలా అభాగ్యరాల్లా ఎందుకు మారిపోయావు నీ చూపు ఎలా పోయింది మీ నాన్నగారు ఎలా పోయారు అసలు ఏం జరిగింది స్వప్న చూపున్న రోజుల్లో మంచికి చెడుకి తేడా చూడలేకపోయాను అందుకే ఆ దేవుడు నా చూపును పోగొట్టాడండి మీతో గొడవపడి తొందరపాటుతో విడాకులు తీసుకుని విడిపోయాను ఆ తర్వాత నా బ్రతుకు చాలా విచిత్రమైన మలుపులు తిరిగింది మనం విడిపోయిన కొన్ని నెలలకే తెలిసింది నేను గర్భవతినని అవునండి శ్రీధర్ మూడు రోజుల కిందట రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో ఎవరికీ తెలియదు మీరు లేరని తెలియడంతో నా బ్రతుకి ఏ దారి చూపలేనందుకు నాన్నగారు తనలో తాను ఎంతగానో కుమిలిపోయారు అలా నిశ్శబ్దంగా మారిపోయిన మా కుటుంబంలోకి తుఫాన్లా వచ్చి పడ్డాడు మా దూరపు చుట్టూ గిరి అంకుల్ అంకుల్ ఏమిటి ఏమిటి ఘోరం వినగానే నమ్మలేకపోయాను నమ్మగానే ఉండలేకపోయాను బొంబాయిలో ఎన్ని అర్జెంటు పనులున్నా మీకోసం వచ్చేసాను అంకుల్ ఏం చేస్తావురా ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది బాధపడకు అంకుల్ ఆ భగవంతుడు టెస్ట్లు పెట్టినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి తప్ప వరి అయిపోకూడదు పాపం స్వప్న అవును స్వప్నేది స్వప్న ఐఎమ్ సారీ స్వప్న అమాయకమైన అందమైన నీలాంటి ఆడపిల్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టినందుకు ఆ దేవుడి పేరు చెప్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అనుకో అసలు నీలాంటి మనిషికి ఆ రాసి కలిగాడు విడాకులు ఎలా ఇవ్వగలిగాడు జరిగిపోయిన దానికి మరొకరిని నిందించరు అనవసరం గిరి నిజమేననుకో కాకపోతే ఆ మనిషి తాలూకు బిడ్డను మోస్తున్నప్పుడు వాణ్ణి తిట్టకుండా ఎలా ఉండగలను స్వప్న అంకుల్ పువ్వులాంటి స్వప్న జీవితం వాడు వదిలేయటం వల్ల అన్యాయంగా వాడిపోవటం చాలా దారుణం అంకుల్ నిజమే గిరి కానీ ఏం చేయగలను భర్తను వదిలేసిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ వదిలేసిన వాడి బిడ్డకి తల్లి కాబోతుందనే మనిషిని ఎవరు చేసుకుంటారు అదే మాట అంకుల్ లోకంలో మంచివాళ్లే కరువయ్యారా స్వప్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన మనసున్న ఏ మనిషి అయినా తన్ని పెళ్లి చేసు తీరుతాడు అంతెందుకు స్వప్నం ఊనాలే కాని సంతోషంగా నేను పెళ్లి చేసుకుంటాను గిరి ఏమిటి నువ్వు మాట్లాడేది నా మనసులో మాట చెప్తున్నాను అంకుల్ స్వప్న లాంటి మహోన్నతమైన ఆడదాన్ని పెళ్లి చేసుకోగలగటం నిజంగా నా అదృష్టం నీకు తనకు ఏ అభ్యంతరం లేకపోతే ఈ క్షణంలో తన మెళ్ళలో తాళి కట్టడానికి నేను సిద్ధం అంకుల్ బాగా ఆలోచించండి నా సుఖాన్ని ఆశించే మా నాన్నగారు గిరిని పెళ్లి చేసుకోవాలని ఎంతో బలవంతం చేశారు ఇష్టం లేదని చెప్పి నేను చిట్ట చివరికి ఆయన ఆనందం కోసం సరే అన్నాను మా ఇద్దరికి పెళ్లి జరిగింది ఎస్ రఘుపతి స్పీకింగ్ మేనేజర్ గారు ఏమిటి మీరు చెప్పేది సరుకుతో వచ్చిన వచ్చి మునిగిపోయిందా మొత్తం కోట్ల రూపాయలు నష్టమా అలా తరగటానికి వీల్లేదు అలా తరగటానికి వీల్లేదు Ah!
దురదృష్టపు రోజున వ్యాపారంలో మొత్తం నష్టపోయిన నాన్నగారు ప్రాణం వదిలారు. నెట్ల మీద నుండి పడిపోయిన నాకు సూపు పోయి కళ్ళు ముందు చీకటే మిగిలింది. ఆస్తంతా పోయిన మేము ఉన్న బాకీలకి ఇంటిని కూడా అమ్మేసి ఇక అక్కడ బ్రతకలేక ఆ ఇంటిని ఆ ఊరిని వదిలొచ్చేసాం. ఆ విధంగా ఇక్కడికి చేరుకున్న నేను బాబు కోసం బ్రతుకుతున్నాను, బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తున్నాను. వెలుగును పోగొట్టుకున్న నేను ఇలా చీకట్లో బ్రతుకుతున్నాను. స్వప్న, నీ కథ వింటుంటే భగవంతుడు నిజంగా బండరాయని అనిపిస్తున్నాడు. సరదాగా సందడిగా సాగిపోయే నీ బ్రతుకులో ఇన్ని తుఫాన్లు సృష్టించిన వద్దండి. నాకు అన్యాయం చేసింది భగవంతుడు కాడు, మనుషులు కారు. ఆడదానికి ఉండవలసిన అనుకువ ఓర్పు లేని నేను అహంకారంతోనూ అతిశయంతోనూ చేసిన తప్పే నా బ్రతుకుని ఇలా మార్చింది. ఇవ్వండి, దయచేసి ఈ విషయాన్ని త్రివేణికి తెలియకుండా చూడాలి. మన ఈ సంబంధం మా స్నేహ బంధానికి అడ్డు రాకూడదు. నే తీసుకెళ్తాను బాబు. స్వప్న, నీకు అభ్యంతరం లేకపోతే బాబు నాతో పార్కుకు తీసుకెళ్తాను. నన్ను అడగకుండానే బాబుని తీసుకెళ్లే అధికారం మీకుందండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడిగి తీసుకెళ్ళటం నా బాధ్యత స్వప్న. చీకటి పడేలోగా తీసుకొస్తాను. అలాగేనండి బాబు, పద వెళ్దాం. పతియే ప్రత్యక్ష దైవం అంటారే కళ్యాణి రాఘవ, అలాంటి దైవం డబ్బులు అడిగితే లేవని సమాధానం చెప్తావా? నీలాంటి దాన్ని శంకరాభరణంలో చావగొట్టి ఆనంద భైరవులో బయటికి నెట్టేసినా తప్పులేదే దరిద్ర మొహమ. నెలాఖరు రోజులండి, బియ్యాన్ని కూడా డబ్బులు లేక పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చాను. ఇలాంటప్పుడు మీరు నన్ను తిట్టినా కొట్టినా తప్పెక్కడి నుంచి తెగలండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇన్ని బొమ్మలో బిస్కెట్లు ఎక్కడవరా నీకు? ఓహో, అంటే అడ్డమైన బొమ్మలకి దిక్కుమాలిన బిస్కెట్లకి డబ్బులు ఇచ్చిన మీ అమ్మకి నా విషయానికి వచ్చేప్పటికి డబ్బులు ఇవ్వన్నమాట. మరే నిన్న ఒక చిన్న బాధు బాధి, ఇవన్నీ తీసుకెళ్లి సగం రేటుకి అదే కొట్లు అమ్మేస్తాను, అప్పుడైనా మీ అమ్మకు బుద్ధి వస్తుందేమో. ఇవ్వరా ఇవ్వరా. మీరా? బాబుని ఎందుకు కొడుతున్నారు? అబే కొట్టడం కాదండి, తట్టడం అంటారు. తమాషాగాల నెత్తి మీద తడదామని బొమ్మలు బిస్కెట్లు నేనే కొనిచ్చా అనుకున్నాను. మీలాంటి మహానుభావులు ఎవరో కొనివ్వాలి, కొనిచ్చుంటారని. లేకపోతే మేమెక్కడ కొని పెట్టగలం చెప్పండి? అసలే ఇంట్లో తిండికి లేక తస్తుంటే. చూడండి, మనుషులు అన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఖర్చులకి డబ్బుంచుకోండి. వద్దండి, అబ్బే వద్దండి, వద్దండి. పర్వాలేదండి, ఏమిటో మీ అభిమానము మీరును. వస్తానండి. అలాగే. అవును, అడగకుండానే డబ్బిచ్చాడేమిటి? పూర్వజన్మల దానకన్నుడు అయ్యుంటాడు. ఏంటే ఇవాళ కలర్ ప్రింట్లా మెరిసిపోతున్నావు? నాకు ఆ సీకటి గదిలో పింట్లేటో నేర్పుతాన్నావు కదమ్మా, ఎప్పుడు నేర్పుతావు? ఏంటి నేర్పుతా? ఎప్పుడో ఒకప్పుడు నేనే దగ్గరుండి ప్రింట్లు కడగటం నేర్పుతా. ఇవాళ నేర్పకూడదు ఏంటమ్మా, నాకేం తోచడం లేదు. సరదాగా లోపల తీసుకెళ్లి పింట్లు అయ్యమ్మా. నువ్వు అంతగా అడిగితే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు నా విద్య ఏంటో చూపించేస్తాను. ప్రింట్ ప్రింట్కి అదిరిపోవాలి నువ్వు. రా. Thank you.
my dear Subbu. इंत चिलिपोवाडनुकोले पापा नुव्वु रोजु वस्तुंटे ना चिलिपितनं नीकु अर्थमैपोतुंदि నేను సార్ కత్తి ఫోటో దిగాలని వచ్చారా ఆ కత్తి పట్టుకుని బాలచంద్రుడి పోజులో నుంచుంటారా లేకపోతే వీర పాండ్య కట్ట బొమ్మల లెవెల్లో నుంచుంటారా ఏదైనా సరే నొక్కేస్తాను నొక్కటం కాదురా ఈ కత్తితో నీ పేగులు తీస్తాం రేయ్ అది ఎవరు అనుకుంటున్నావురా నా చెల్లెలురా ఏంటి సుబ్బు నిజమా అవునండి మా అన్నయ్య ఇద్దరికి పోలికలు లేవే చెరో అబ్బకి పుట్టారా నా చెల్లెలి జీవితాన్ని పాడు చేసి కాక తప్పుడు కుదలకు వస్తావురా నిన్ను మట్టలు చేసి జైలుకు పోతానరా నిన్ను ముక్కల ముక్కలుగా నరికి బూరికమ్మ ఎక్కేస్తానరా इदिगो ताली इदे मंची मुहूर्तं ఈ ముహూర్తం తప్పిందంటే మీకు చావ తప్పదు కట్టేం తాలి పెళ్లి చేస్తావా నాకు చావదు పెళ్లి కావాలి కట్టే 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 ఆగు తాలి కట్టి నువ్వు తోక దాడించి పోకుండా ఉండాలంటే ఈ స్టూడియో నా చెల్లెలి పేరుతో ఉండాలి అందుకే అందుకే కాగితం రాయించుకొచ్చాను సంతకం పెట్టు తాలి కట్టు నన్న ఇలా ఇరకాటంలో పెట్టేయడం చాలా అన్యాయం గురు పెట్టే సంతకం ప్రాణం కంటే ఎక్కువ స్టూడియో ఇదిగో పెన్ను ఇదిగో కాగితం ఒక్కసారి నిన్ను చీకటి గదిలోకి తీసుకెళ్లి ప్రింట్ చేసినంత మాత్రాన బతుకంతా ప్రింట్లు వేయాల్సిందేనా ఏమిటా భైరవ రాగం మూగుళ్ళు లోపలికి వస్తే బిక్కమక్క వేసుకునేలా నిలబడతావు ఏంటి వెళ్ళి మంచి నిలబెట్రా మందు కొట్టాలి ఏరా ఏబిసిడి ఎఫ్ఓ ఏదో మీ అమ్మ ఏడుస్తుంది కదా అని దీన్ని సైలెంట్ గా తీసుకొస్తే నువ్వు అనౌన్స్మెంట్ చేస్తావు బాబు 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 ఊరుకో బాబు ఊరుకో నువ్వు వెళ్ళు ఏమిటండి ఈ ఘోరం గుడ్డి దాన్ని మీ తప్పు నేను చూడలేకపోవచ్చు కానీ పట్ట పగలు పసివాడు ముందు మీరు ఇలా ప్రవర్తిస్తే చూడు నీలాంటి గుడ్డి పీనికి మొగుడైన వాడు తన ముచ్చట కోసం ఈ టైప్ పనులే చేస్తాడే వాటి గురించి నీతి పాఠాలు చెప్పావనుకో మూతి పగిలిపోగలదు పో అక్కడికి నిజానికి ఎప్పుడో తాగుడు మానేశాను కానీ పరిస్థితులు విషమ పరిస్థితులు అదంతా పెద్ద కదందులే కుట్లు చెప్పి బాగోదు కొంప బాగుందో పెళ్ళైందన్నావు పెళ్ళి ఎంతమంది ఎంతమంది ఏమిటి ఒక విధం ఉన్నాడు చాలదు ఎంతకని నీ పెళ్లి మాట ఏమిటి వెనకటి కోడు అమెరికా వెడదాం అనుకుని అంబాజీపేట వెళ్ళేట అలాగ నేను అమ్మని చేసుకున్నాం అనుకుని ఊడ్చేదాన్ని చేసుకున్నాను చాలు చాలు నీళ్ళు తెమ్మను ఇదిగో కాంభోజరాగం కసిన మంచి నీళ్ళు పట్టరా ఏమిటి మీ ఆవిడ పేరు కాంభోజరాగమా అయితే నీ కొడుకు పేరు జిగట కాంభోజ తను సంగీత సరస్వతిని అనుకుంటూ ఉంటుంది దానికి తగ్గట్టు రాగాల పేరుతో నేను పిలుస్తూ ఉంటాను మందు ఒరిజినల్ ఇచ్చాడు గురు డూప్లికేట్ కాదు
మీ ఆవిడికి చూపలేదా ఆ అందుకే నాకు ఏ గొడవ లేదు చూపు ఉందనుకో రోడ్డు పోయే ప్రతివాణ్ణి చూడటం మొదలెడితే నా కొంపు మునుగుతుంది నీ జోక్యం గానే ఇవిని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు ఖచ్చితంగా ఏదో పెళ్లి పీటల మీదే చూసుంటాను పెళ్లి పీటల మీద అంటే నా పెళ్ళోనే చూసుంటావు నీ పెళ్ళికి నేను ఎక్కడ వచ్చానో అప్పటిలో మద్రాస్ స్టూడియోలో స్టిల్స్ నొక్కుతూ బొమ్మలు సరిగ్గా రాక అగోరిస్తున్నాను నేను మరి అయితే ఏ పెళ్లి పీటల మీద చూసానంటావు ఒక్కసారి चिट्टा तिगे चरत्र बैठ पड़ा इधो नी पे बड़े पेट मेद मरकड़ता कुर्चुन फोटो लाइटिंग ब्रह्मांड सर मुंह फोटो चूँ गुरुड़ परोपकारी पापन्नला पदे पदे कोंपकोच्चि परामर्शलु चेयडानिकि कारणं इदन्नमाट एंटि फोटोलो उन्न कुर्राडु नीकु इंतकु मुंदे तेलुसा नन्नेमि अडक ई फोटो ना क्वालिटी अल्लाउद्दीन अद्भुत दीपमे इक दीन्तो आडिस्तानु ओक आट गुरु एदो नोरु जारि चेप्पेसानु ना माट पट्टुकुनि अनवसरंगा नी संसारंलो निप्पुलु पोसुकोवद्दु टेक इट ईजी थैंक्स नमस्ते श्रीधर बाबु हलो मीरा रंडि कूर्चोंडि काफी कोल ड्रिंक का विषय दप्पी अला ने लेदी इंटर परस्थित ना चेत अलाटाई अदी अंत इबंधी परस्थित पेटी पुटने इलांटल के स्वप्न के स्कूल जीतम इंटर डबूल लेव इंट साबू की इधे मच्छनारी बाबू की एदना को पैसा को लेदी अंके अर्जेंट चस्ते मन चचा अवे माटे कष्ट धैर्य को वाटे अंतका इला दिग्ल पड़ते वे रूपये उचे अब वी दर दान धर्म का डबू तीसमात्र अवे माटे कष्ट मनि की मनि साय से ने कष्ट उतरगा अला चला थैंक्स श्रीधर बाबू वस्तान अवसर वो ना मोहमाट पड़कें अला वस्ता श्रीधर बाबू थैंक यू ఈ చెల్లు నాలుగు రౌండ్లు తోసేస్తే మంచి మజాగా ఉంటుంది ఊరి పాపర వెధవా ఫుల్ బాటిల్ పగలగొట్టేశావా ఇప్పుడు మందు కోసం ఎక్కడ ముష్టితం రా దరిద్రుడు सुखशा मं लेकिन वर्ष पड़ता मल्ल कोंपे का చూపిన బాట నిన్ను చేర్చినది చోట నేరానికి పరిహారం మోయక తీరదు ఈ భారం ఎవరు వింటారమ్మ నీ అరణ్యలోదనా ఎవరి కంట పడుతుందమ్మ ఆరని ఆవేదన మన్ను మాయమవుతుందా అశ్రుధారని కడిగిన గతం చెరిగిపోతుందా
కాదమ్మ ఈ దూరం దాటిపోయే ఆ తీరం నీదేలే ఈ తీర్పు లేదమ్మా ఏ ఓదార్పు నేరానికి పరిహారం మోయక తీరదు ఈ భారం ఎవరు వింటారమ్మా మీ అరణ్య రోదన ఎవరికంత పడుతుందమ్మా హారలి ఆవేదన స్వర్గమే ముక్కలైన స్వప్నము మిగిలి నీకు ఆకాశమే తగులుతున్న ఆక్రోశమై ఎండమావిలో దాహం వదులుకున్న అవకాశం చితిలోనే తెల్లారి చీకటి ఒకటే ఆధారం నేరానికి పరిహారం మోయక తీరదు ఈ భారం ఎవరు వింటారమ్మా నీ అరణ్యోదన ఎవరి కంట పడుతుందమ్మా కారణి ఆవేదన నీ చేతలు చూపిన బాట నిన్ను చేర్చినది చోట నేరానికి పరిహారం మోయక తీరదు ఈ భారం ఎవరు ఎవరి కంట పడుతుందమ్మా ఆరని ఆవేదన ఉదయం నుంచి బాబుకు ఒకటే జ్వరం అండి. నాకేమిటో భయంగా ఉంది. ఏమిటి స్వప్న, ఉదయం నుంచి జ్వరంగా ఉందంటే డాక్టర్ తీసుకెళ్లేదా? మీ ఆయన ఇంట్లో లేరా? ఉంటే ఏం చేస్తాడండి? తన సరదాలు మానుకొని వీడికి సేవలు చేయడు, తన అవసరాలు మానుకొని వీడికి మందులు తేడు, ఇంకేం చేయనండి? అదేమిటి స్వప్న, నిన్నే ఇంట్లో పరిస్థితి బాగాలేదని గిరి చెప్తే 1000 రూపాయలు ఇచ్చానే. మీరాయనకి డబ్బిచ్చారా? అర్థమైందండి, ఆయన ఇలా విచ్చలవిడిగా తిరగడానికి కారణం అర్థమైంది. ఏమండి, మీకు నా మీద బాబు మీద ప్రేమాభిమానాలుంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి స్వప్న? ఇక నుంచి మీరు డబ్బు ఇవ్వద్దు. ఆయన ఏం చెప్పినా ఎంత బతమాలినా 1 రూపాయి కూడా ఇవ్వద్దు. అది కాదు స్వప్న. మీకు తెలియదండి, మీరిచ్చిన డబ్బుతో ఆయన ఇంటిని మరింత నరకం చేస్తున్నాడు. మాకు తిండి పెట్టడం పోయి తన తాగుడుతో రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు. మీరు మా మీద జాలితో చేసే సహాయాలు మమ్మల్ని బలి తీసుకుంటున్నాయి. పాపిస్తుందని హాయిగా బ్రతుకుతున్న మీకు నా వల్ల మళ్ళీ సుఖం లేకుండా చేస్తున్నాను. ఎంత నాటకమాడాడు! అతను మీ మీద చూపించే ప్రేమకి నేనెంతో ఆనందించాను. సర్లే, నువ్వు చెప్పినట్టే ఇంకేమన్నా, ముందునే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. బాబు ఫోటో స్టూడియోనా? ఇదే వరది. నాకు తెలియకుండా నా స్టూడియో ఎవరన్నా కొనేశారా? నా వెనకాల ఏదో కుట్ర జరిగిపోతుంది. బుజ్జి బుజ్జి బు, ఎవరమ్మా మీరు? ఏం కావాలి? హాయ్. నువ్వా? ఏమిటే ఇది? సుబ్బు. వాట్? సుబ్బువా? సుబ్బు ఏమిటి, ఏదో జబ్బులాగా. నా పేరు సుందరి. నీ పేరు సుందర? మరి పని మని సుబ్బులాగా. అది సరే, బయట బోర్డు ఎవరు మార్చారు? నేనే. ఏమిట్రా ఈ బాలకం బుజ్జిగా? బుజ్జి గజ్జి అని పిలుపు.
మన పేరు బాబురావు ఆపరేటర్ ఆఫ్ ది స్టూడియో సీస్ మై సిస్టర్ సుందరి ఏంటి ఇది నీ సిస్టరా yes మా అక్కకు పెళ్లి చేయాలని నేను కాస్త ప్రాపర్టీ సంపాదించుకోవాలని ప్లాన్ వేశాను నేను నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాను మా అక్కను ఫండ్ మనిషిగా చేర్పించాను అనుకున్నట్టే నువ్వు మా వల్ల పడ్డావు అమ్మర కత్తి పట్టుకొచ్చిన కత్తులు రత్తయ్యా వాడా ఈ వీధి చివర్లో ఉన్న ఒక చిన్న రౌడీ 5 రూపాయలు పుచ్చుకొని కత్తితో కదకలి ఆడించేశాడు అన్యాయం అక్రమం ఇప్పుడు నేను ఏమైపోవాలి ఏమైపోనక్కలేదు ఎంత కాదు అనుకున్నా నువ్వు మా పావగరవే కదా ఇదివరకు నేను చేసిన పని ఇప్పుడు నువ్వు చేస్తే ఇక్కడే ఉండొచ్చు అంటే బాయ్ పనా yes వెళ్ళి రెండు స్ట్రాంగ్ టీ తీసుకుంటా ఆ అలాగే నేను చెప్పాను చెప్పేసి రెండు కిల్లి కూడా తీసుకుంటా కర్మరా దేవుడా ఎరక్కపోయి ప్రేమించాను పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను ఒరేయ్ బుజ్జి నిన్ను ఎంత ప్రేమించాను ఎంత అభిమానించాను సొంత తమ్ముళ్ళలాగా నా దగ్గర సెంటిమెంట్ ఎలా కొట్ట వెళ్ళి టీ తీసుకుంటా అది కాదురా వెళ్ళిపో నన్ను ఇసించు రెండు స్ట్రాంగ్ టీ యా అలాగే నో నో షూర్ మీరు అడిగిన స్టాక్ ని 29 పంపిస్తాను షూర్ ఓకే నువ్వా ఎందుకు వచ్చా అదేం ప్రశ్న వచ్చిన వాడిని కారణం ఎలాగో చెప్తాగా ఈ మధ్య దేశంలో వరదలు తుఫాన్లు అగ్ని ప్రమాదాలు అల్లర్లు ఎక్కువైనట్టే మనకి కష్టాలు ఎక్కువైపోయాయి మా కుటుంబ సహాయ నిధికి తోచిన విరాళం నువ్విస్తే షరత్ ఇంట్లో కష్టాలని పేరు చెప్పుకొని డబ్బు పట్టుకెళ్ళి నువ్వేం చేస్తున్నావో ఎలా తగలబెడుతున్నావో నాకు తెలుసు జాలిపడి నేను ఇచ్చే డబ్బు నీ పారలవాట్లకే ఖర్చు చేస్తున్నావో నాకు తెలుసు అయితే ఏమంటావు ఇవ్వనంటావా మర్యాదగా బయటకెళ్ళు గెట్ అవుట్ నాకు తెలుసురా నువ్వు ఇలా తరిమేస్తావని కాకపోతే నీకు తెలియదు పగబట్టిన పావు లాంటి నేను ఏ టైప్ లో బుసగొట్టి కాటేస్తాను చూస్తూ ఉండు డబ్బెలా రాబట్టుకుంటానో నీకే తెలుస్తుంది నమస్కారం అండి త్రివేణి గారు మీరా రండి రండి ఏమిటి ఇలా వచ్చారు లంకంత కంపలో పాపం మీరు ఒక్కరే ఉంటున్నారన్నమాట అసలు అమాయకులను చూసి జాలి పట్టున్న హాబీ అండి అందుకే మిమ్మల్ని చూసి జాలి పడిపోదామని వచ్చాను మీ మాట్లాడటం నాకు అర్థం కావడం లేదు అవునులేండి కట్టుకున్న మగుడు గురించే పూర్తిగా అర్థం కాని మీకు నా మాటలు ఏమర్థం అవుతాయి ఇంకా మీకు అర్థం ఏంటి చెప్పాలా ఉండండి చెప్తాను ఏమిటిది మంచి మర్యాద లేకుండా ఏమిటా ప్రవర్తన ఏం చేయం చెప్పండి నా గురించి మీ గురించి ఆలోచిస్తుంటే ఏడుపు వస్తుంది ఆ బాధ మర్చిపోవడానికే తెగ తాగేస్తున్నాను పిచ్చి బాబుడు చాలించి బయటకు వెళ్ళండి సాగుబోతులు నా కళ్ళ ముందు కనిపిస్తే నేను తట్టుకోలేను వెళ్ళండి ఏమండి సాగుబోతు కంటే తిరుగుబోతు పెద్ద మనిషా ఈ తాగుడు వల్ల నేనే అన్యాయం అయిపోతున్నాను కానీ తిరుగుబోతు అయిన మీ ఆయన కారణంగా అటు మీరు ఇటు నేను అన్యాయం అయిపోతున్నాను మీకు తెలియని నిజం మీ వారు శ్రీరామచంద్రుడు మహానుభావుడు అనుకుంటున్నారు కానీ ఆయన గారు మీకంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పోనీ దాన్ని వదిలేశానని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా ఇప్పటికీ ఆ ఇద్దరికీ సంబంధం ఉంది మీకు పిల్లలు లేకుండా చేసి దానికి మాత్రం కొడుకునిచ్చాడు అది ఎవరనుకుంటున్నారు నా నోటితో నేను చెప్పను మీ కళ్ళతో మీరే చూడండి తరచూ మా ఇంటికి వస్తున్నాడు తన బిడ్డకి ఆ గుడ్డి పీనిక్కి అవి ఇవి కొనిస్తున్నాడు దానికి బదులుగా మా ఆవిడేమిస్తుందో మీరే ఊహించుకోవచ్చు దానికేం చెప్పలేక నేను ఈ నిజం తెలియక మీరు వెర్రి పీనుగులు అయ్యాం ఏం చేస్తాంలేండి వస్తాను ఆ ఫోటో ఇలా ఇవ్వండి ఏమా స్వప్న మా బాబు ఇంకా ఇంటికి రాలేదు ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని ఇక్కడికి రాలేదమ్మా అలాగా త్రివేణి
రత్న గారా? అరి నువ్వు ఇక్కడే ఉన్నావా? నా ఇంట్లో నేనుండక ఎక్కడ ఉంటాను అనుకున్నావ్? ఏంటి ఇలా దయచేసావ్? మా బాబు కనిపించడం లేదు అందుకని. వచ్చింది బాబు కోసమా? ఆ బాబుని కన్న బాబు కోసమా? అవేని ఏమిటి నువ్వు అనేది? నీకు తెలీదా? నువ్వు గుడ్డిదాని అనుకున్నాను కానీ నీ నాటకాన్ని చూడలేని నేను అసలు గుడ్డిదాన్ని. త్రివేణి పాపమని జారిపడ్డాన్ని తప్ప పావులాగా నా కాపరలో విషం కక్కే మనిషి అనుకోలేదు. తోగుట్టులాగా అభిమానించానే కానీ నా కాళ్ళ కింద గోతులు తవ్వుతావని కళ్ళా కూడా అనుకోలేదు. అయినా నిన్నని ప్రయోజనం ఏముంది? నమ్ముకున్న తాళి కట్టిన వాడే నన్ను మోసం చేస్తే. త్రివేణి అలా మాట్లాడుకో నోర్మయ్య. ఒకప్పుడు ఆలు మగలైన మీరిద్దరు మళ్ళీ రహస్యంగా తప్పుడు సంబంధాన్ని పెట్టుకుని నాకు అన్యాయం చేయటం నిజం కాదంటావా? నీ కన్న కొడుకు తండ్రి ఆయననేది నిజం కాదంటావా? తరచు ఆయన నీ ఇంటికి రావడం, నీ బాబును ఊరంతా తిప్పడం నిజం కాదంటావా? మాట్లాడవే, నేనెవరో నా భర్త ఎవరో తెలిసే స్నేహం చేశావు. కన్న కొడుకు అనుబంధంతో ఆయన్ని నీవేపు తిప్పుకోవాలని చూశావు. ఆ రహస్యం నాకు తెలియదనుకున్నావు, తెలియకుండా ఉంచాలనుకున్నావు. అంత మాట అనుకు త్రివేణి, నేను నిజంగా ఓ స్నేహితురాలుగా నీకు చేరువయ్యాను. ఆయన నీ భర్త అన్న విషయం నాకు చాలా కాలం తెలియదు. తెలిసాక నా దురదృష్టానికి బాధపడ్డానే తప్ప నీ అదృష్టాన్ని దోచుకోవాలని నేనేనాడు అనుకోలేదు. ఆత్మీయుడిగా ఎనొస్తే అభిమానంగా మాట్లాడడం తప్ప. ఆపు, దీనంగా మాట్లాడి నువ్వు నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ఆడదానికి ఆడదే శత్రువు అనే నిజాన్ని నువ్వు మరోసారి నిరూపించావు. ఓ మీరా, రండి. సమయానికే వచ్చారు. పాపం మీ ముద్దుల పాత పెళ్ళాం మీకోసమే వచ్చింది. మతి లేకుండా మాట్లాడు. మీ మోసం, మీ నాటకం, మీ నమ్మక ద్రోహం చూస్తుంటే ఎవరికైనా మతిపోతుందండి. ఇన్ని రోజులు కలిసి కాపురం చేశాక కూడా నాకు ఈ నిజం చెప్పలేదు. ఆమెను కలిశాక కూడా ఆమె మీ మొదటి భార్య అన్న సంగతి నాకు చెప్పనే లేదు. భార్యాభర్తల మధ్య ఇంత మోసం, ఇంత ద్రోహం ఉంటే ఏ కాపురాలు కూడా నిలబడవండి. త్రివేణి, నువ్వు పొరపడుతున్నావు. నేను నువ్వు అనుకున్నట్టు నీచుణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మొదటే పెళ్ళైందన్న నిజాన్ని నేనేనాడూ దాచిపెట్టలేదు. అమ్మా త్రివేణి. ఏమిటమ్మా త్రివేణి, ఏం జరిగింది? నీ అల్లుడికి నీ కూతురు రెండో పెళ్ళం నాన్న, చూసావా ఎంత పెద్ద నిజం బయటపడిందో? ఆ విషయం నాకు తెలుసమ్మా. పీటల మీద పెళ్లి సర్వనాశనం అవుతున్నప్పుడు నన్ను పక్కకి తీసుకెళ్లి పెద్ద మనసుతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే అతను తన విషయమంతా చెప్పాడమ్మా. అవునమ్మా, తనకు పెళ్ళయిందని భార్యతో విడాకులు పొందానని చెప్పాకే అతను నీకు భర్త అయ్యాడమ్మా. త్రివేణి, ఆ నిజం తెలియనట్టే నీకే నిజాలు కూడా తెలియవు. గిరి రాక్షసంగా స్వప్నను బాధ పెడుతున్నాడని, జాలితో ఆమెకి ఆ పసివాడికి సాయం చేసే నన్ను నీతిమాలిన వాళ్లా చిత్రిస్తున్నాడని, వాళ్ళని అడ్డం పెట్టుకుని నీ దగ్గర డబ్బులు గుంజాడని, నేనివ్వననేసరికి నీ దగ్గరకు వచ్చి ఆ విషం కక్కాడని నీకు తెలీదు. జీవితంలో చూపుని, సుఖాన్ని, ఆప్యాయతని అన్నిటినీ పోగొట్టుకున్న ఈ దీనురాల్ని నువ్వు చాలా దారుణంగా మాటలతో గాయపరిచావు. కనీసం ఇప్పటికైనా ఈ దురదృష్టవంతురాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను క్షమించు స్వప్న. హలో, శ్రీధర్ స్పీకింగ్. నేను బ్రదరు, గిరిని. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? మరేం లేదు బ్రదరు, నీకు మాట చెప్దామని. మన కొరణా కొడుకు ఉన్నాడు చూడు, అదే బాబుగాడు. ఆడిప్పుడు నా చేతిలోనే ఉన్నాడు. నాకు అర్జెంటుగా 100,000 రూపాయలు క్యాష్ కావాలి. ఆ డబ్బు నా చేతికి రాలేదనుకో నాకు శివాలు ఎత్తిపోయి ఈ పిచ్చిగాడి ప్రాణాలు తీసేస్తాను. గిరి, ఆ అరిచి లాభం లేదు. నువ్వు అర్జెంటుగా డబ్బు తీసుకుని ఊరు చివర గుడికి వచ్చి లేదనుకో, అది అన్నమాట. ఏమిటండి, ఎవరు ఫోను? ఆ గిరిగాడు బాబును దాచిపెట్టి 100,000 రూపాయలు కావాలని అడుగుతున్నాడు. లేకపోతే బాబుకు ప్రమాదం అంటున్నాడు. ఇప్పుడు ఎలా? అలా అంటే ఎలాగండి? ఎలాగైనా బాబును రక్షించుకోవాలి. వాడికి కావలసిన డబ్బు ఎలా ఏర్పాటు చేయాలో నాకు తెలుసా. త్రివేణి, బాబుకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. నువ్వు భయపడకు స్వప్న. అతను అడిగిన డబ్బు మొహాన కొడితే మన బాబుని మనకు అప్పగిస్తాడు. నువ్వు బాధపడకు స్వప్న, ఊరుకో స్వప్న.
गिरीत पेलांतो कल वाट इंदे डबूचावा डबू ఆగక్కడా నేను మగవాళ్ళకంటే ఆడవాళ్ళనే ఎక్కువ నమ్ముతాను పైగా గుడ్డి కుంటి బాబుతను మరీ నమ్ముతాను అందుకే ఆ పెట్టిని ఆ ఆనంద భైరవుతో పంపించు అమ్మరాక్షలు నన్నే మోసం చేస్తావట్రా అంటే ఈ పజవాడి ప్రాణాలు పోయినా పర్వాలేదన్నమాట అయితే నీ కళ్ళ ముందే కోడి మెడ కోసినట్టు ఈడి పేక కోసేస్తాను చూడరా ఎరా కంగారుగా ఉందా నా జాగ్రత్తలో నేను ఉన్నానరా ముందుకు వేసావంటే వీడు తస్తాడు గిరి నీ దప్పేక కావాలి నేను తీసుకొస్తాను బాబు నేను చేయొద్దు అయితే నీ ఒంటి మీద నగలన్నీ నాకు ఇచ్చాయి బాబును వదిలేసి వాటితో సర్దుకుంటాను అలాగే నేను అడిగింది మొత్తం నగలన్నీ అర్థం కాలేదా ఆ మెళ్ళలో కనిపిస్తుందిగా మంగళసూత్రం అదితి నా మంగళసూత్రాన్ని ఇవ్వలేను అది తీసేసినంత మాత్రాన నీ మొగుడు గుండె ఆగిపోతున్నట్టు అలా భయపడతావు ఎందుకే తీసేయ్ త్రివేణి బాబు ప్రాణాలు మనకు ముఖ్యం అది తీసి వాడికి ఇచ్చే ఆడదానికి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మంగళసూత్రం ఏనంటే ఇది నేను ఇవ్వలేనండి ఇవ్వలేను మూడంకెలు లెక్క పెట్టేలోగా దాన్ని తీయకపోతే వీడి శవాన్ని మీకు ఇస్తాను ఒకటి రెండు మూడు
अम्मा कल मेरे मेरे